నిన్న మీకు నేను కదంబ వనవాసిని మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అవి దాటి కామాక్షి అన్న నామం దగ్గర ఆగడం జరిగింది. అమ్మవారి యొక్క స్థానం ఒక సాకార రూపంలో తల్లి ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఎక్కడుంటుంది? సుమేరు మధ్య శృంగస్థ దగ్గర మొదలుపెట్టి శ్రీమన్నగర నాయక అని ఆ తల్లి శ్రీవిద్యానగరం ఎలా ఉంటుంది, ఆ శ్రీనగరం దాని గురించి, ఆ చింతామణి గృహం గురించి, మణిద్వీపం గురించి మీకు నిన్నటి రోజున నేను కొంత మనవి చేసి ఉన్నాను. ఆ తల్లిని ఇవాళ కామాక్షి అని పిలుస్తున్నారు. కామాక్షి స్వరూపానికి లలితాపరాభట్టారికా స్వరూపానికి అభేదం, రెండూ ఒకటే. అందుకే లలితాపరాభట్టారికా స్వరూపమే కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారిగా వెలిసినటువంటి కారణం చేత ఈ తల్లి యొక్క స్వరూపం, ఈ తల్లి యొక్క కార్యక్రమం ఎలా ఉంటాయో, కామాక్షి అమ్మవారి యొక్క కార్యక్రమం, అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి. ఈవిడ చిదగ్నికుండ సంభూతగా చెప్పబడింది అన్న ఒక విషయాన్ని మినహాయింపు చేస్తే ఆ తల్లి కూడా ఇప్పుడో కానొకప్పుడు రాక్షస సంహారం కోసమని అక్కడికి చేరుకున్నటువంటి తల్లి. మనకి కంచి కామాక్షి అమ్మవారి యొక్క వైభవం చెప్పడానికి పెద్దలు తేలికగా ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో అంటే భారతదేశాన్ని కాకుండా భారతదేశానికి ఒక ప్రఖ్యాతి ఉంది. అది ఎక్కడ మీకు తెలుస్తుంది అంటే దేశకాల సంకీర్తనంలోనే తెలుస్తుంది. అందుకే మనం ఏదైనా అసలు కార్యక్రమం ప్రారంభిస్తే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే అంటూ దేశకాల సంకీర్తనం చేస్తాం. జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం వేదభూమి. ఇక్కడ ఒకనకొకప్పుడు ఇంద్రుడు విడిచిపెట్టినటువంటి మృగం పరిగెత్తింది. ఈ ప్రాంతంలో మాత్రమే వైదిక కర్మాచరణానికి యోగ్యమైనటువంటి స్థితి ఉంటుంది. అందుకే ఇక్కడ అవలంబించాలి తప్ప వేరొక చోటుకి వెళ్ళి వైదిక కర్మ చెయ్యవచ్చా అంటే దానివల్లంత ఉపయోగం ఉంటుంది అని శాస్త్రం చెప్పలేదు. ఇవి యోగ్య భూములు కనుక అందుకే మనం జంబూద్వీపంలో ఉన్నాం, భరతవర్షంలో ఉన్నాం, భరతఖండంలో ఉన్నాం అంటూ ఆ దేశకాల సంకీర్తనమునందు దాన్ని మనం ఎప్పుడూ కూడా జోడించి చెప్తూ ఉంటాం. కేవలము భరతఖండం కాకుండా ప్రపంచపటాన్నంతటినీ చూస్తే అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైనటువంటి స్థానములు 64,000 శక్తిపీఠములు ఉన్నాయట. ఈ 64,000 శక్తిపీఠములను దర్శనం చేస్తే ఎంత ఫలితం ఉంటుందో అటువంటి ఫలితం 3 శక్తిపీఠాలని చూస్తే చాలన్నారు. అప్పుడు మిగిలిన 63,997 పీఠముల యొక్క దర్శనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, 3 పీఠములు తప్పకుండా చూడాలి మనుష్య జన్మలో అని. అందులో పంజాబ్ రాష్ట్రంలో ఉండేటటువంటి జలంధర్ అనబడేటటువంటి నగరంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పీఠాన్ని జలంధర పీఠము అని పిలుస్తారు. ఆ పీఠంలో ఉండేటటువంటి అమ్మవారి దర్శనం చాలా గొప్ప శక్తివంతమైనటువంటి దర్శనం, కాబట్టి అక్కడ అమ్మవారి దర్శనం చెయ్యాలి అని. 2, అస్సాం రాష్ట్రంలో ఉండేటటువంటి కామరూపులో ఓడ్యాన పీఠం, ఓడ్యాన పీఠం అంత శక్తివంతమైన పీఠం. 3, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కాంచీపీఠం. మళ్ళీ ఈ 3 కూడా దర్శనం చేయలేని వాళ్ళు ఏ ఒక్కటి చేస్తే చాలని అడిగారు. ఒక్క కంచి వెళ్ళి కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు అని. అందుకే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని శాస్త్రం. ఈ 7 నగరములు మోక్ష నగరములే, వాటి ప్రవేశమే మోక్షానికి అర్హతనిస్తుంది. అంత శక్తివంతమైన వాటిల్లో మీరు చూడండి, మళ్ళీ భారతదేశంలో అయోధ్య ఉత్తర భారతదేశం, మధుర ఉత్తర భారతదేశం. ఎందుకంటే మధుర వేరు, మధురై వేరు. మధురై అయితే దక్షిణ భారతదేశం, మధుర ఉత్తర భారతదేశం. మధుర, మాయా, మాయా అంటే హరిద్వార్, హరిద్వార్ ఉత్తర భారతదేశం. కాశీ ఉత్తర భారతదేశం. అవంతిక, ఉజ్జయిన్ ఉత్తర భారతదేశం. పురి, ద్వారవతి, ద్వారక ఉత్తర భారతదేశం. ఇంకా మిగిలింది ఏముంది 7 నగరాల్లో? ఒక్కటే ఉంది, అదే కాశీ పక్కన కాంచీ. ఆ కాంచీ క్షేత్రమే కంచి నగరం. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న ఒకే ఒక మోక్షపురి కంచి. కాబట్టి అసలు ఆ కంచి నగరమే అంత గొప్పది. ఆ కాంచీ పట్టణంలో విజయం చేసి ఉన్నటువంటి కామాక్షి అమ్మవారు అపారమైనటువంటి శక్తి స్వరూపురాలు.
అందుకే ఆ తల్లి దేవాలయం ఒక గమ్మత్తైన రీతిలో ఉంటుంది. ఆ దేవాలయం లోపలికి ఎలా పెడతామో బయటికి అలాగే రావాలి తప్ప దేవాలయం లోపలికి వెళ్ళి వేరొక ప్రాకారంలోంచి బయటికి వెళ్ళడం కుదరదు. శ్రీశైలాది క్షేత్రాల్లో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత వేరొక ప్రాకారం నుంచి బయటికి వెళ్ళచ్చు, కానీ అలా కుదరనటువంటి క్షేత్రం కాంచీ క్షేత్రం. మీరు ఏ ద్వారం నుంచి లోపలికి వెళ్తారో ఆ ద్వారం నుంచే బయటికి రావాలి. గమ్మత్తు ఏంటంటే కాంచీ క్షేత్రానికి పరిపాలకుడు ఎవరు అంటే ఆ క్షేత్రాన్ని పరిపాలన చేసేవారు, ఆ క్షేత్రంలో అమ్మవారిని నిరంతరం ఆ శక్తి వైభవాన్ని కాపాడేవారు ధర్మశాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామి. అందుకే అయ్యప్ప స్వామి ఎక్కడుంటారో అక్కడ అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది. ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడిగా ఉంటాడు కంచి క్షేత్రానికి. మిగిలిన చోట్ల అయ్యప్ప స్వామి శబరిమలతో సహా ఎక్కడైనా చూస్తే యోగపట్టంలో కాళ్ళుంటాయి. ఇలా ఒక యోగపట్టం కట్టుకుని దాంట్లో రెండు కాళ్ళు కొద్దిగా ఇలా విడివడుతూ ఉంటాయి. ఒక్క కాంచీ క్షేత్రంలో మీరు ఎప్పుడైనా చూశారో లేదో పూర్ణాపుష్కళా సమేత అయ్యప్ప స్వామి వారి యొక్క కుడికాలు యోగపట్టంలోంచి జారిపోయి కిందకి వేలాడుతూ ఉంటుంది. చేతిలో ఇక్కడ చిన్ముద్ర పట్టి ఉంటారు ఆయన ఇలాగా. ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం అయ్యప్ప స్వామి చిన్ముద్ర పట్టరు, పట్టకుండా చేతిలో కొరడా పట్టుకుంటారు. ఆయన క్షేత్రపాలకులు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనం కానీ అమ్మవారి క్షేత్రంలో ఒకవేళ ఏదైనా ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించడం కానీ చేస్తే అక్కడ పడేటటువంటి కొరడా జబ్బ అయ్యప్ప స్వామి వారి చేతిలోంచే పడుతుంది. ఆయన క్షేత్రపాలకుడై ఉంటారు. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉంది కాబట్టే ఇవాళ ఇక్కడ అయ్యప్ప స్వామి ఆయనే కాబట్టి ఆయన క్షేత్రంలో లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం జరుగుతోంది. లేకపోతే అంత తేలిక విషయం ఏం కాదు అది. కాబట్టి మహానుభావుడు కాంచీ క్షేత్రానికి పరిపాలకుడై ధర్మశాస్త్ర ఉంటారు. మీకు వారాహీ దేవాలయం, రాజశ్యామలా దేవాలయం కూడా ఏకకాలంలో చూడ్డానికి వీలైనటువంటి క్షేత్రం ఒక్క కాంచీ క్షేత్రమే. కంచిలోనే రాజశ్యామలకి దేవాలయం ఉంది, వారాహీకి దేవాలయం ఉంది. అక్కడ ఉన్నటువంటి అమ్మవారు రాజశ్యామల 8 చేతులతో వీణ పట్టుకొని ఉంటుంది. అపారమైనటువంటి బుద్ధిని కటాక్షిస్తుంది, గొప్ప జ్ఞానాన్ని ఇస్తుంది. రేపు మీకు బహూకరించబోయేటటువంటి మూర్తుల మీద ఉండే రాజశ్యామల కూడా అలాగే ఉంటుంది. బుద్ధిస్వరూపిణి అయి విద్యాస్వరూపిణి అయి ఉంటుంది ఆ తల్లి. అంత గొప్ప క్షేత్రం ఆ క్షేత్రం. కాంచీ క్షేత్రంలో అమ్మవారి యొక్క గొప్పతనం ఏమి, అసలు దానికి కాంచీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ ఆవిడ బిడ్డలే అని చెప్పడానికి మొన్నటి రోజున మీకు నేను ఆ రత్నకింకిణికారమ్యరచనాదామ భూషిత అన్న నామం దగ్గర వివరణ చేసి ఉన్నాను. అమ్మవారి యొక్క నాభీస్థానం ఎక్కడికొస్తుందో కంచి అక్కడుంది క్షేత్రం. మనందరికీ అమ్మవారితో నాభీ సంబంధం ఉంది. నాభీ సంబంధం తెగినా హృదయ సంబంధం ఉంది. ఆవిడ మనకి కన్న తల్లి. కాబట్టి కాంచి దేశపటాన్నంతటినీ ఒక అమ్మవారిగా చూస్తే అమ్మవారి యొక్క నాభీ ప్రదేశం ఉన్నటువంటి క్షేత్రం కంచి క్షేత్రం. అక్కడ ఉత్తర భారతదేశంలో హిమాలయాల్లో ఒకప్పుడు కాత్యాయనుడనేటటువంటి మహర్షి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. శంకరుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. మాకు అమ్మవారిని నా కూతురిగా చేసుకోవాలనుంది అని కోరిక వెలిబుచ్చాడు. నీకు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని ఈశ్వరుడు అంతర్ధానం అయ్యాడు. ఆయన అలాగే అనుష్ఠానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరోజు బోసి నవ్వులు నవ్వుతూ అత్యంత సౌందర్య రాశి అయిన ఒక చిన్న పిల్ల ఆయన కన్నులు మూసుకుని ఉండగా పాక్కుంటూ వచ్చి ఆయన తొడల మీద చెయ్యి వేసి ఆయన్ని బహిర్ముఖుణ్ణి చేసింది. ఆయన కన్నులు విప్పి చూసేటప్పటికీ ఆయన గుర్తించారు. ఆ త్రిపుర సుందరి, ఆ జగదంబయే తనకి కూతురుగా వచ్చి ఒడిలో ఆడుకుంటోంది అని. కాత్యాయన మహర్షికి కుమార్తెగా వచ్చింది కాబట్టి అలా చంటిపిల్ల రూపంలో వచ్చి మహర్షి ఒళ్ళో ఆడుకుంటున్నటువంటి ఆ తల్లి పేరే కాత్యాయని. ఆ కాత్యాయనికి యుక్త వయస్సు వచ్చింది. యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆ కాత్యాయన మహర్షికి ఈమెకి భర్తని తీసుకొచ్చి వివాహం చెయ్యాలి. ఆమె ఎక్కడ పుట్టినా ఎప్పుడు పుట్టినా ఆమె యొక్క భర్త పరమేశ్వరుడే. పరమేశ్వరుణ్ణి తెచ్చి ఎలా వివాహం చేయడం ఆయనకు అర్థం కాలేదు. ఆయన అన్నారమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నేను నీకు ఒక పులి చర్మం, ఒక కుంభం, ఒక సింహాసనం, దానితో పాటుగా కొంత గంగ, కొంత ఇసుక, కొంత ఒక రుద్రాక్షమాల, 2 పరిచారికల్ని, ఒక శివలింగాన్ని, విసినికర్రల్ని, ఒక నాగు,
అంటే ఒక పడగని, అదే అమ్మవారు ఎక్కడైనా శివలింగానికి చుట్టుకుని ఉండేటటువంటి శక్తి స్వరూపంగా చెప్తారు. ఒక యోగదండాన్ని, ఒక చిలకని నీకు ఇస్తాను, ఇవి పట్టుకుని బయలుదేరు, నువ్వు నడిచి వెడుతుండగా ఎక్కడికి వెళ్ళిన తరువాత ఇవన్నీ అకస్మాత్తుగా చెట్లయిపోతాయో అక్కడ నీకు నీ భర్త లభిస్తాడని గుర్తు, అక్కడ తపస్సు చేయమని చెప్పారు. చెబితే అమ్మవారు బయలుదేరి వెడుతుండగా కాంచీక్షేత్రం దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ చెట్లయిపోయాయి. చెట్లయిపోతే అమ్మవారు గుర్తొచ్చింది, ఇక్కడే నాకు నా భర్త లభిస్తారు అని. అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఆవిడ ఇసుకని దగ్గరికి తీసి సైకతలింగాన్ని చేసింది. ఆ సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి రోజు అభిషేకం చేసి ఆరాధన చేసేది. ఈశ్వరుడు ఎప్పుడూ పరీక్షిస్తుంటాడు ఆవిడ వైభవాన్ని ప్రకటింప చేయడానికి. ఆవిడ్ని పరీక్షించడం ఆయన ఉద్దేశ్యం కాదు, ఆ పక్కన ఉండేటటువంటి వైఘై గంగానది పొంగి ఆ నీటి ప్రవాహం ఈ సైకతలింగం మీదకు వస్తుంది. సైకతలింగానికి తగిలింది. ఆవిడ వెంటనే తన దగ్గర ఉన్నటువంటి పరిచారికల్లో ఒక ఆమె కాళి, ఆ కాళిని ప్రార్థన చేసింది. ఆమె తన బాహువులన్నిటితో గంగని అడ్డినా ఆ వైఘై ప్రవహించి లోపలికి వస్తుంది. అప్పుడు ఆవిడ కాంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామిని ప్రార్థించింది. శ్రీ మహావిష్ణువు ఆ గంగా ప్రవాహాన్ని ఆపారు. అప్పుడు ఆ తల్లి సైకతలింగాన్ని కౌగిలించుకుంది. ఆ శివలింగ స్వరూపం ఏమైనా అయిపోతుందేమో, అందుకే మీకు కాంచీలో ఉన్నటువంటి శివలింగం అమ్మవారి చేత కౌగిలింపబడినదిగా మీకు కనపడుతూ ఉంటుంది. అక్కడ దర్శనం అంతా అలా ఉంటాయి, అక్కడ ఉండే మూర్తులు. అందులోంచి పరమశివుడు ఆవిర్భవించాడు, ఆవిర్భవించి ఆమెను స్వీకరించాడు ఏకాంబరీశ్వరుడు అన్న పేరుతో. అక్కడ వేదము చెట్టుగా వచ్చింది. ఆ వేదము చెట్టుగా రాబట్టే నాలుగే కొమ్మలు నాలుగు రకాలైనటువంటి మామిడి పళ్ళు పండుతాయి. నాలుగు కొమ్మలకి పండిన మామిడి పళ్ళు నాలుగు రుచులతో ఉంటాయి. ఆ మామిడి పండు నిస్సంతులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ తీసుకుంటే బిడ్డలు పుడుతుంటారు. అంత పరమ పవిత్రమైనటువంటి వృక్షం. ఆ మామిడి చెట్టు కింద కూర్చునే అమ్మవారు తపస్సు చేసింది, అక్కడే ఈశ్వరుణ్ణి భర్తగా పొందింది. అందుకని అది ఏకాంబరీశ్వర క్షేత్రమై శివకంచి అయి కంచి కామాక్షి అయి అమ్మ అక్కడ వెలిసింది. అమ్మవారి పూజా విధానాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి దుర్వాసో మహర్షి. ఇప్పటికీ కాంచీ క్షేత్రంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఉత్సవాలు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కానీ దుర్వాసో మహర్షి ఎలా నిర్ణయం చేశారో అలాగే జరుగుతాయి. ఇప్పటికీ మీరు కంచి క్షేత్రంలోకి వెళ్ళి చూస్తే ప్రశాంతవదనంతో కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి దుర్వాసో మహర్షి కనపడతారు. కంచి క్షేత్రంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు అమ్మవారి యొక్క అద్దాల మంటపం దగ్గరికి వెళ్ళి ఆ మంటపం యొక్క కిటికీలోంచి చూస్తే అంతరాలయంలో ఉన్నటువంటి మూల విరాట దర్శనం అవుతుంది. అలా ఉంటుంది అమ్మవారి దేవాలయం. అమ్మవారి దేవాలయానికి ఉన్నటువంటి 24 స్తంభాలని గాయత్రి మంటపం అని పిలుస్తారు. ఆ 24 స్తంభాలే గాయత్రి మహామంత్రంలో ఉన్నటువంటి 24 బీజాక్షరాలు. అందుకే ఎవరైనా సరే కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎదురుగుండా కూర్చుని తమ కష్టం చెప్పుకుంటే తీరకపోవడం అన్నది ఉండదు. ఎవరికి ఏ కోరికైనా సరే ఆమె తీర్చగలదు. ఎందుకు తీర్చగలదు అంటే ఆవిడ పేరే కామాక్షి. అక్షి అంటే కన్ను, క అంటే బ్రహ్మశక్తి, మ అంటే విష్ణుశక్తి. బ్రహ్మశక్తి సరస్వతి, విష్ణుశక్తి లక్ష్మి. ఆవిడ పాదముల మీదకి వెళ్ళి పడినవాడికి ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది, సరస్వతీ కటాక్షం కావాలంటే సరస్వతీ కటాక్షం వస్తుంది. విజయాలు కావాలని అమ్మవారిని ఆరాధన చేసి కాంచీ క్షేత్ర వైశిష్ట్యం చేత కామాక్షి అమ్మవారి అనుగ్రహం చేత విజయం పొందినటువంటి రాజులు ఎందరో ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతో సంతానం పొంది అమ్మవారి అనుగ్రహంతో అపారమైనటువంటి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి దండి, తిరునావక్కరసు వంటి మహాకవులు ఉన్నారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పొందనటువంటిది లేదు. విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీ క్షేత్రంలో మాత్రం ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళనివ్వండి. అది మహమ్మదీయులది కానివ్వండి, అది బౌద్ధులది కానివ్వండి, అది జైనులది కానివ్వండి, విష్ణు కంచి నుంచి వైష్ణవులది కానివ్వండి, శివకంచి నుంచి శైవులది కానివ్వండి, ఎవరు వెళ్ళినా కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చేసి పెడతాయి పీర్లు కూడా. ఇప్పటికీ కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ మతానికి సంబంధించిన ఊరేగింపు వెళ్ళదు. అంత శక్తివంతమైనటువంటి క్షేత్రం. అందుకే
అమ్మవారు అక్కడ కామాక్షి అయితే ఆవిడ మారు పేరు కామకోటి అని చెప్తారు. అందుకే కంచిలో ఉన్నటువంటి శంకరాచార్య పీఠానికి కామకోటి పీఠం అని పేరు. కామకోటి అంటే కోటి అంటే హద్దు, కామము అంటే కోరిక. ఆమె ఎందుకు కామాక్షి కామదాయిని అవుతుంది అంటే ఆమె యందు సరస్వతీ శక్తి, లక్ష్మీశక్తి, ఆమె యందే పార్వతీ శక్తి, మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ. కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఆ కామాక్షి కామదాయిని, కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు. నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే. మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే బాగా మీరు విచారణ చేసి చూస్తే, నేను ఈ విషయంలో ఏమీ పొరపాటు మాట అంటలేదు, కామాక్షి అమ్మవారికి కామకోటి పీఠానికి అభేదం. ఎందుకో తెలుసా అండి? కామాక్షి కోరికలు ఇస్తే ఆ కోరికలు తీర్చగలిగినటువంటి శక్తియే కామకోటి పీఠం. కోటి అంటే హద్దు, కామం అంటే కోరిక. హద్దులతో కూడిన కోరికలు ఉంటాయి. ఒక ఉదాహరణకి, నాకు బాగా వేదన రావాలి, ఒక బ్రహ్మచారి కోరిక ఎవరి వల్ల తీరాలి? ఆవిడ అనుగ్రహంతోనే తీరాలి. వేరొకరికి నాకు మంచి భార్య రావాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు మంచి సంతానం కలగాలి, ఎవరి వల్ల తీరాలి? ఆవిడ వల్లే తీరాలి. నాకు ఈ సుఖములు అనుభవించి నేను దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాను, ఈ లౌల్యంతో ఉంటున్నాను, నాకు వైరాగ్యం కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. జ్ఞానము కావాలి, ఎవరి వల్ల రావాలి? ఆవిడ వల్లే రావాలి. చిట్ట చివరికి మోక్షం కావాలి, ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. కోటి అంటే హద్దు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఎన్ని కోరికలు ఉన్నాయని, ఎటువంటి కోరికలున్నాయని మీరు అనుకుంటున్నారో, ఆ కోరికలు సామాన్యమైన కోరికల దగ్గర నుంచి మోక్షం వరకు ఎన్ని కోరికలైనా తీర్చగలిగినటువంటి స్థితిలో ఉన్న అపారమైన శక్తివంతురాలైనటువంటి అమ్మవారి పేరే కామాక్షి. కాబట్టి అది కామకోటి పీఠము. కాబట్టి అటువంటి తల్లి మీకు కోరికలను తీర్చగలిగినదై ఉంటుంది. తాను ఆ శక్తిని అట్టె పెట్టుకున్న అమ్మ కాదు. అక్కడికి వెళ్ళి నిజాయితీతో ప్రార్థన చేసిన వారికి ఆవిడ ఆ కోరిక తీరుస్తూ ఉంటుంది. అందుకే కామాక్షి కామదాయిని కాదు, కేవలం కోరికలనివ్వడం కాదు, ఆవిడ దగ్గర ఏ కోరిక లేకుండా వెళ్ళి మీరు కూర్చుని నమస్కరిస్తే ఆవిడ మీకు కామేశ్వరుణ్ణే ఇస్తుంది. ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉంటాడు. అందుకే ఆవిడ పేరు కామాక్షి. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తరచు అంటుండేవారు, కామాక్షికి కామేశ్వరుడికి అభేదం, కామాక్షి ఎందు కామేశ్వరుడు ఉన్నాడు. నిన్నటి రోజున మీకు నేనంతా దాని గురించే చెప్పాను, ఆవిడ ఎందు ఆయన, ఆయన ఎందు ఆవిడ ఎలా ఉంటారు అన్న దాని గురించి. కామాక్షి ఎందే పరమశివుడు ఉన్నాడని చెప్తుండేవారు. కాబట్టి ఆవిడ కన్నులలో కామేశ్వరుడు ఉన్నాడు. ఎవరు శివజ్ఞానం కావాలి అని తాపత్రయపడతారో అటువంటి వారికి తన చూపులతో శివజ్ఞానాన్ని ఆ తల్లి ఇయ్యగలదు. ఆవిడ తన చూపుల చేత అనుగ్రహించగలదు. ఆ చూపులతో అనుగ్రహించగలదంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకే వస్తుందా? కాదు. అటువంటి భక్తి వైరాగ్యములు కలిగినటువంటి వాడికి ఆ తల్లి అక్కడి నుంచి ఎక్కడ వరకైనా చూడగలదు. దృశాద్రాఘీయశ్యాదరదలిత నీలోత్పలరుచా దవీయాంశం దీనం స్నపజ కృపయా మమ పిశివేని కదా శంకర భగవత్పాదులు అన్నది. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం చూస్తుంది ఆవిడ. కాబట్టి ఎక్కడ అటువంటి యోగ్యుడున్నాడో అటువంటి వాడి మీద అమ్మవారు తన అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది. కురిపించి కామేశ్వరుణ్ణే అందిస్తుంది. అంటే శివజ్ఞానాన్ని ఆవిడ కృప చేస్తుంది. కాబట్టి ఆవిడ కామాక్షి కామదాయిని. ఈ విషయం చెప్తుంటే నాకు ఒక సందర్భం జ్ఞాపకానికి వస్తోంది. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఆయన శివస్థానం అని ఉంటుంటుంది, అక్కడే ఉన్నటువంటి ఒక గుడి, ఆ శివస్థానంలో కూర్చున్నారు. అంటే స్వామివారి దేవాలయం శివాలయంలో కూర్చునుండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు ఒకడు వచ్చాడు. ఆయన పీఠానికి వెళ్ళి పరమాచార్యుల వారు ఎక్కడున్నారు అని అడిగితే శివస్థానంలో కూర్చునున్నారన్నారు. మహానుభావుడండి పరమాచార్య అంటే. పరమాచార్య లాంటి వ్యక్తులు పుట్టడం అంటే మళ్ళీ అమ్మవారి అనుగ్రహం ఉంటే పుడతారంతే. పరమేశ్వరుడు పుట్టాలి పరమాచార్యుల వారిగా అంతే. మన అదృష్టం పరమాచార్య స్వామి వారు కొద్దిగా మన వెనకాతల ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం, అసలు ఆయన ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాం. ఎందుకంటే
పరమాచారి స్వామి వారు ఈ మధ్యనే కదండి ఒక 15-20 సంవత్సరాల క్రితం శరీరం వదిలిపెట్టారు. కానీ దురదృష్టవంతుడిని నేను వారి దర్శనం వారి శరీరంతో ఉండగా చేయలేకపోయినది వేరు విషయం అనుకోండి, కానీ వారి దర్శనం నేను చేయకపోవడం ఏమిటి, నేను ప్రతి క్షణం వారి దర్శనం చేస్తూనే ఉంటాను. ఎందుచేతనంటే వారు ఎక్కడో లేరు, నాకు ఇక్కడే ఉన్నారు. నాకంత పరమభక్తి పరమాచార్య అంటే, ఎంత నాకు ఆయన అంటే పరమభక్తి అంటే, పరమాచార్య స్వామి అంటే నాకు ఎంత నమ్మకం అంటే, నాకు ఏదైనా తెలియకపోతే పరమాచార్య చెప్తారు, నాకంత విశ్వాసం. నిజంగా కూడా ఆయన అలా చెప్తారు. కాబట్టి నాకే కాదండి, నమ్ముకున్న వాళ్ళని ఎవరినైనా కాపాడతారు. మీకు ఒక రహస్యం చెప్తున్నాను, గణపతి స్థపతి పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎటువంటి శిలలోనైనా కావలసిన విగ్రహాన్ని చెక్కగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవారు. వారికి మధ్య ఒక వాహన ప్రమాదం జరిగి మంచంలో పడిపోయారు. ఆయన ఏమని ఏడ్చారో తెలుసా అండి, ఆయనకి బాగా సన్నిహితుడైనటువంటి వ్యక్తి వారిని చూడ్డానికి వెళ్ళాడు. నేను ఉపన్యాసాలు చెప్పడానికి చిత్తూరు వెళ్ళాను. ఆయన నాతో అన్నారు, కోటేశ్వరారు స్థపతి ఏమని ఏడిచారో తెలుసా అన్నారు. ఏమని ఏడిచారండి అన్నాను. అంటే పరమాచార్య ఉంటే నాకు ఈ దుర్గతి కలిగేది కాదని ఏడిచారండి అన్నారు. పరమాచార్య అంటే సాక్షాత్ అమ్మవారండి, మహానుభావుడు ఆయన. అటువంటి పరమాచార్య శివస్థానంలో కూర్చునుండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళి నమస్కారం చేసి, ప్రియవర్ మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు. అంటే ఏమి నీకేం కష్టం వచ్చిందని అడిగారు. అడిగితే నాకు ఒక్క కూతురు పరమపేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది, వాళ్ళు 13 కాసుల బంగారం అడుగుతున్నారు, నాకెక్కడిది పేదవాణ్ణి, నాకేం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను, మీరే నాకు ఆ 13 కాసులు ఇప్పించాలన్నాడు. అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు. ఆయన అన్నారు, నువ్వు అసలు నన్ను అడగచ్చా, నేను సన్యాసిని, కాషాయం కట్టుకున్నాను, నాకీ ఉంటుంది బంగారం, నేనేమివ్వను నీకు, నన్ను అడుగుతామే, కామాక్షిని అడుగు, వెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకో, నన్ను అడిగితే ఏమొస్తుంది అన్నారు. ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు, మీకు నేను యథార్థం చెప్తున్నాను, పరమాచార్య మీద నమ్మకం. గురువుగారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన, అమ్మ 13 కాసులు బంగారం కావాలి, నేను రాలేదు నీ దగ్గరికి, స్వామివారు చెప్పారు వెళ్ళమని, అందుకు వచ్చాను. నిజాయితీ నిజాయితీ అనండి, అందుకుని వచ్చి నీకు నమస్కారం చేశాను, 13 కాసులు బంగారం ఇప్పించు, పెళ్ళవ్వాలి. ఈయన ఏం చెప్పారు, వెళ్ళి కామాక్షికి చెప్పన్నారు, అంతే అయిపోయింది ఆయన పని. ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం పరమాచార్య అయ్యే, అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి ఈవిడికి చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు శివస్థానం దగ్గరికి. పరమాచార్య కూర్చుని ఉన్నారు. ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు. ఈలోగా ఒక పెద్ద ధనవంతుడు ఒకడు ఉత్తర భారతదేశం నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్ళెంలో పెట్టాడు. ఏమిటదని అడిగారు స్వామి. నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్నాడు. నేను సన్యాసిని, నాకెందుకు బంగారం పట్టుకుపోన్నది. అంటే అబ్బాయి అలా అనకండి, మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు. అలా అయితే ఎలా అంటావా అన్నారు. అవును అన్నాడు. సరే అలాగే వాడతాలే, వెళ్ళిపోవాలి, శుభం భూయా, వెళ్ళిరా. అతను వెళ్ళిపోయాడు. ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు. మీరు చెప్పమన్నారు చెప్పేశాను కామాక్షికి, ఎప్పుడు వస్తాయి 13 కాసులు అన్నాడు. అంటే ఆయన నవ్వి అన్నారు, ఆ పళ్ళెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు. విప్పి చూశాడు. స్వామి 16 కాసులు అన్నాడు. ఎన్నున్నాయి? 13. చాలా, చాలు, పట్టుకో. ఆయన చేత్తో కూడా ముట్టుకోలేదు. తీసుకుపో, తీరిపోయిందని ఈ కోరిక. కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాచార్యుల వారికి చెప్పినట్టే, పరమాచార్యుల వారి నోటితో అంటే కామాక్షి అమ్మవారికి చెప్పినట్టే. ఆ స్థాయి, ఆయన యొక్క ఉపాసన చేత నడిచే దేవుడై మనం మాంసనేత్రాలతో చూడడానికి వీలైనటువంటి రీతిలో ఈ భూమి మీద కదిలారు పరమాచార్య. అటువంటి మహాపురుషుడు పుట్టాడు కాబట్టి సనాతన ధర్మానికి గొడుగై కాపాడారు. అటువంటి మహాపురుషులు లేకపోతే ఇవాళ వచ్చినటువంటి అతి ధోరణులు పెడధోరణులతో కూడినటువంటి వాళ్ళ వల్ల సనాతన ధర్మం ఎక్కడుంటుందండి? అటువంటి మహాపురుషుడు వచ్చాడు కాబట్టి రక్షింపబడింది. కాబట్టి చూడండి, అంతటి మహాపురుషుడు నాకు ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తాను. నిన్ననే నాకు ఎవరో వేదిక దిగుతుంటే ఇచ్చారు, పరమాచార్య అంటే కామాక్షియే, కామాక్షి అంటే పరమాచార్యయే, కామాక్షి కామదాయిని అనడానికి నాకు జ్ఞాపకం వస్తోంది. ఆయన ఒకనకొకప్పుడు కామాక్షి తన పీఠంలోనే ఉన్నారు స్వామి. ఉండి పూజకి వెళ్ళిపోతున్నారు లోపలికి చంద్రమౌళీశ్వరారాధనకి. ఒక పెద్ద ఆవిడ చిన్న పిల్లని తీసుకుని వచ్చింది.
వస్తే స్వామి అన్నారు, ఏమి మీనాక్షి పట్టి ఈ మధ్య నువ్వు కనపట్టం లేదని అడిగారు. అడిగితే, లేదు స్వామి, రోజు వస్తున్నాను. అవును, పారిజాత పూలు తెస్తావు కదా ఉదయం వేళ 6 గంటలకు ఆవిడ పారిజాతాలు తెస్తుంది చంద్రమౌళీశ్వర ఆరాధనకి. అవును, ఇవాళ 10 గంటలకు వచ్చావేం పారిజాత పువ్వులు లేకుండా, పైగా పిల్లని తీసుకొచ్చావు, ఏమిటి విశేషం అన్నారు. ఏమి లేదు స్వామి, నాకు ఒక్కగానొక్క కూతురు, ఆ కూతురికి కూతురు ఈ పిల్ల, ఆ కూతురు నా అల్లుడి కన్నా ముందే మరణించింది. నా అల్లుడు 5 సంవత్సరాల క్రితం గుండెపోటు వచ్చి అతను చచ్చిపోయాడు. ఈ పిల్లని ముసల్దాన్ని నాకు అప్పజెప్పారు. దీనికి చదువు రాలేదు, 5వ క్లాస్ చదువుకుంది. 5000 రూపాయలు దీని పెళ్లి కోసం కూడబెట్టాను. అతి కష్టం మీద దీనికి ఒక సంబంధం చూశాను, చాలా మంచి సంబంధం స్వామి, స్కూల్ టీచర్ చేసుకుంటున్నాడు, అతనికి ఇచ్చి చెయ్యాలి. కానీ వాళ్ళు 8 కాసుల బంగారు గొలుసు 2 పేటలతో ఉన్నది పెట్టమంటున్నారు. నాకెవరిస్తారు స్వామి, మీరే దిక్కు మీరు ఇప్పించాలండి. ఆయన సర్వన చూసి, చాలా బాగుందిలే నువ్వు అడగడం, సన్యాసిని కాషాయం కట్టుకున్న వాణ్ణి నీ మనవరాలి పెళ్లికి 8 కాసుల బంగారం 2 పేటల గొలుసు ఇవ్వనా, చాలా గొప్పగాడిగా వెళ్ళు వెళ్ళు అని లోపలికి వెళ్ళిపోతున్నారు. మీరు వెళ్ళు వెళ్ళు అంటే, స్వామి మీరు తప్ప నాకెవరు దిక్కు, మీరే నన్ను రక్షించాలని ఆవిడ సాష్టాంగపడింది వెక్కి వెక్కి ఏడుస్తూ. లేచి వెళ్ళిపోతున్న ఆయన వెనక్కి వచ్చి కూర్చున్నారు. అయితే ఏమంటావు, నేను ఇవ్వాలంటావా అన్నారు. అంటే మీరే ఇవ్వాలంది ఆవిడ. అంటే నేనివ్వడం ఏమిటి, నాకెక్కడి నుంచి వస్తుంది సన్యాసిని, ఓ పని చెయ్యి, వచ్చే మార్గం చెప్తాను చేస్తావా అన్నారు. మీరు చెప్తే ఎందుకు చేయను, తప్పకుండా చేస్తాను అంది. అమ్మవారు పంచసంఖ్యోపచారిణి కదా, కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నీ మనవరాలతో కలిసి 5 ప్రదక్షిణాలు చెయ్యి 5 రోజుల పాటు. ఏది పెట్టినా 5 అంకె మీద పెట్టు, 5 అరటిపళ్ళి, 5 కొబ్బరికాయలు, 5 తమలపాకులు, 5 బక్కలు పెట్టి అలా 5 రోజులు. అమ్మవారు తొందరగా నిన్ను రక్షిస్తుంది, తొందరగా పలుకుతుంది. కానీ కన్నీళ్లతో నాకెలా చెప్పావో కన్నీళ్లతో కామాక్షికి చెప్పు, అమ్మవారు నీకు ఇస్తుందన్నారు. ఆవిడ మొదటి రోజు వెళ్ళి ప్రదక్షిణాలు చేసి వెంటనే మళ్ళీ వచ్చేసింది. ఆ రోజు స్వామివారు మౌనంలో ఉన్నారు, మాట్లాడడానికి వీల్లేదని వెళ్ళిపోయింది. ఆయన అలా 3 రోజులు మౌనంలో ఉన్నారు. ఈవిడ రోజు 5 ప్రదక్షిణాలు చేసేది, 4 రోజులు అయిపోయింది. 5వ రోజు ఇంకా మంగళవారం వచ్చింది, ఆవిడ శుక్రవారం నాడు మొదలుపెట్టింది స్వామివారి దగ్గరికి వెళ్ళిన రోజునే. మంగళవారం నాడు వెళ్ళి ఆవిడ భోరును ఏడిచేసింది కామాక్షి అమ్మవారి దగ్గర, అమ్మా ఈ గొలుసు లేకపోతే నా కూతురు పెళ్ళవదు, నా మనవరాలు పెళ్ళవదు, నువ్వు ఎలా అనుగ్రహిస్తావో అని ఇంకా ప్రదక్షిణం చేయడానికి లేస్తోంది. ఈలోగా కామకోటి పీఠంలో పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక ధనవంతురాలు ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ్ని చూస్తూనే పరమాచార్య అన్నారు, ఏమి అంబుజా కులాసాగా ఉన్నావా అని అడిగారు. ఆవిడ చాలా పెద్ద ఆవిడ, పరమాచార్య 50 ఏళ్ల క్రితం చూస్తే చాలు పేరుతో సహా చెప్తారు, ఆయన ధారణాశక్తి అటువంటిది. బాగున్నావా అని అడిగారు. అంతవరకు ఎందుకండి, మొన్నను మనం వెంకటాచల వైభవం చేస్తున్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ గారు, సీనియర్ జనరల్ మేనేజర్ శివకోటరాజు గారు ఇక్కడికి వచ్చారు కదా, శివకోటరాజు గారి తండ్రి గారు సన్యాసం తీసుకున్నారు. పరమాచార్య బహువృద్ధులైపోయి ఇలా 2 మోకాళ్ల మధ్యలో కూర్చుని కళ్ళదోడు పెట్టుకుని బిల్వపత్రాలు తల మీద పెట్టుకుని ఓ రోజున ఇలా కూర్చుని ఉండగా ఎవరిని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు, దూరం నుంచే ప్రదక్షిణం నమస్కారం. శివకోటరాజు గారు దూరంగా ప్రదక్షిణం చేస్తుంటే కళ్ళజోళ్ళలోంచి ఇలా చూశారు, చూసి చెయ్యెత్తి ఇలా అన్నారు. అనేటప్పటికీ ఎవరినో అర్థం కాలేదు, పరిచారికుల్ని పిలిచి చెప్పారు. ఈయన వెళ్ళారు, వెళితే నమస్కారం చేస్తే వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి, నువ్వు వాళ్ళ అబ్బాయి కదూ అని అడిగారు. అవునండి అన్నారు. ఎప్పుడు చూశారు ఆయన? ఆయన వీళ్ళ తండ్రి గారిని చూసినప్పుడు శివకోటరాజు గారు చిన్నపిల్లాడు, అప్పుడు చూశారు. నీ తండ్రి సన్యసించాడయ్యా మహానుభావుడు, పీఠంలో భిక్ష చేసి వెళ్ళు అని, వీడికి భిక్ష పెట్టి పంప, వీడికి అన్నం పెట్టి పంపండిరా పీఠంలో అన్నారు. అది పరమాచార్య అంటే, ఈ కన్నులు కాదు చూసేది, ఆయన తపశ్శక్తి అటువంటిది. కాబట్టి ఏమి అంబుజా కులాసాగా ఉన్నావా అన్నారు. ఆవిడ పెద్ద పెద్ద అరటిపళ్ళు అవి తీసి అక్కడ పళ్ళెంలో పెట్టి చాలా సంతోషంగా కనపడింది. నీ కోరిక తీరిందనుకుంటాను, నువ్వు 2 నెలల క్రితం నా దగ్గరికి వచ్చినప్పుడు, స్వామి నా కూతురు కాపరం బాగులేదు, అల్లుడు విడిచిపెట్టేశాడు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదని నా దగ్గర ఏడిచావు, ఈ కాపరాల సంగతి సన్యాసిని నాకు చెప్తే ఏమి, వెళ్ళి కామాక్షికి చెప్పని చెప్పాను, నీకు కూడా పంచసంఖ్యోపచారిణి కదా, కాపరం బాగుపడాలంటున్నావు కదా, 5 ప్రదక్షిణాలు చేసి 5 పళ్ళు పెట్టి 5 కాయలు ఇచ్చి 5 తమలపాకులు 5 బక్కలు ఇమ్మన్నాను,
నీ కూతురు కాపురం నెరవేరిందేమో, సరిందేమో అన్నారు. అవును స్వామి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత విచిత్రం అంటే ఇక్కడ ప్రదక్షిణాలు పూర్తి చేసి ఇంటికి వెళ్ళాను. మా అల్లుడు వచ్చి అత్తయ్య గారు తప్పైపోయింది, పిల్లని పంపించేయండి అని తీసుకెళ్ళిపోయాడు కాపురానికి. ఆ భర్తేనా అని మా అమ్మాయి ఆశ్చర్యపోతోంది. పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు, స్వామి మీకు కృతజ్ఞతలు చెప్దామని వచ్చానని. ఈ పళ్ళు ఏమిటి ఇంతంత పళ్ళు ఉన్నాయన్నారు. ఇవి మా పొలంలోవి స్వామి అందావిడ. ఆయన అన్నారు, నీ కోరిక తీర్చింది కామాక్షి, నాకు ఇస్తావు ఎందుకు ఆ పళ్ళు, ఆ పళ్ళని నీ పట్టుకెళ్ళి కామాక్షికి అన్నారు. అంటే ఇన్ని పళ్ళు అక్కడికి పట్టుకెళ్ళి ఏమి ఇవ్వను స్వామి అంది ఆవిడ. పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే అమ్మవారికి ఇచ్చి అక్కడ కూర్చో గుళ్ళో వచ్చిన భక్తులందరికీ తలకోపండు పెట్టు, నాకెందుకు ఇవన్నీ పట్టుకుపోన్నారు. అయితే స్వామి నేను వెళ్ళి మళ్ళీ వస్తాను మీ దర్శనానికి అంది. వచ్చి తప్పకుండా పీఠంలో భోజనం చేసేళ్ళు అన్నారు ఆయన. ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ వెనక్కి రండి. అంతకుముందు 8 కాసుల బంగారు గొలుసు కోసం అని చెప్పి 5వ రోజు ప్రదక్షిణం చేస్తున్న ఆవిడ గుళ్ళో ఉంది. ఆవిడ ఏడిచి మనవరాల్ని తీసుకుని ప్రదక్షిణం చేస్తాను. ఆ ప్రదక్షిణం చేస్తున్న టైంలో వెనకాతల మనవరాలు నడుస్తోంది. నడుస్తూ నడుస్తూ అకస్మాత్తుగా ఆవిడంది, అమ్మమ్మ అమ్మమ్మ నడిచింది. ప్రదక్షిణం చేస్తూ అమ్మమ్మ అమ్మమ్మ నడుస్తావు ఇందుకే, ఎందుకు అరుస్తున్నావు అంది. అమ్మమ్మ విచిత్రం ఏమిటంటే చూడు, గొలుసు దొరికింది నాకు ఒకటి అని గొలుసు ఇచ్చింది. ఆవిడ గొలుసు చూసి ఆశ్చర్యపోయి కొంగులో గబగబా మూట కట్టుకుని బయటకు వచ్చేసింది. బయటికి వచ్చేసి అది పట్టుకుని ఆవిడ పీఠానికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ పరమాచార్య కూర్చున్నారు. స్వామి నిజంగా ఏమి చెప్పారో ఆశ్చర్యం, అమ్మవారి దగ్గర ప్రదక్షిణం చేస్తుంటే మాకు కావలసిన గొలుసు దొరికింది స్వామి అని విప్పి చూపించింది. పరమాచార్య అన్నారు, అవును నీకు 8 కాసుల గొలుసు కదా కావాలి, 2 పేటలుంది కానీ అది 8 కాసులు ఉందో లేదో అని చెప్పి నువ్వు దాన్ని ఇప్పటికే కమసాలి దగ్గరికి పట్టుకెళ్ళి తూకం కూడా వేయించి వచ్చావు అవునా అని అడిగారు. అడిగితే ఆవిడ హతాశురాలైపోయి, అవును స్వామి నిజమే, అది 8 కాసులు ఉందో లేదో అని నేను కమసాల దగ్గర తూకం వేయించే వచ్చాను అందావిడ. ఓహో, ఆ గొలుసు నీకు దొరికినప్పుడు ఎన్నో ప్రదక్షిణం చేస్తున్నావు అని అడిగారు. 4వ ప్రదక్షిణం చేస్తున్నానండి అంది. నీకు నేను ఏం చెప్పాను, 5 చేయమన్నారు. గొలుసు దొరికాక 5వ ప్రదక్షిణం చేశావా? చేయలేదు. గొలుసు దొరికింది కొంగులో మూట కట్టుకుని వచ్చాను. నిజం చెప్పు, నువ్వు కంసాలి దగ్గర ఈ గొలుసు తెగి కింద పడిపోయి ఉన్న దాన్ని అంటింపించావా లేదా? మళ్ళీ అతుకు వేయించాను స్వామి. అంటే ఎవరి మెడలోదో జారి పడిపోతే పట్టుకొచ్చావా లేదా? పట్టుకొచ్చాను స్వామి. 5వ ప్రదక్షిణం మానేసేసి వచ్చేసావా లేదా? వచ్చేసాను స్వామి. అలా కూర్చోవు, అక్కడ పెట్టా గొలుసు పళ్ళెంలో అంది. పళ్ళెంలో పెట్టి కూర్చుంది. అన్నీ చెప్పేసేవారండి ఆయన, చూసినట్టు కూర్చుంది ఆవిడ. ఈలోగా ఈ అంబుజ అన్నావిడ ఏడుస్తూ వచ్చింది. స్వామి ఇంత సంతోషంగా వెళ్ళాను, కొంచెం బాధ కలిగిందండి. ఏ అంత ఐశ్వర్యవంతురాలు, నీకు మళ్ళీ ఏం బాధ అన్నారు. స్వామి నా మెళ్ళలో ఉన్న 8 కాసుల గొలుసు 2 పేటలది అమ్మవారి గుళ్ళో జారిపోయిందండి. జారిపోతే నీకే అలాంటివి 800 గొలుసులు చేయించుకోగలవు కదా అన్నారు స్వామి. అందుకు కాదు స్వామి, నా కూతురు అల్లుడు కాపరం సరిదిద్దబడితే ఆ గొలుసు కామాక్షి అమ్మవారికి వేస్తానన్నాను, ఆ గొలుసు జారిపోయిందని బాధపడుతున్నాను అంది. ఓహో, ఇప్పుడు ఆ గొలుసు అంటుకుని పళ్ళెల్లో ఉంది, ఇదే కదా చూడు అన్నారు. ఆవిడ చూసి, స్వామి ఇది నా గొలుసే అంది అని గబగబా తీసుకుంది. ఈ గొలుసు కోసం నించున్న ఆవిడ గబగబా లెంపలేసుకుని, స్వామి నాది తప్పైపోయింది, అది ఆవిడ గొలుసు అంది. ఆయన ఇలా చూశారు పరమాచార్య. ఆవిడంది, అమ్మ మీరు మీ మనవరాలి పెళ్లి కోసం కదా వెళ్ళానంటున్నారు, పరమాచార్యకి చెప్పారు, నాకు ఇప్పుడు చెప్పారు కదా ఈ విషయం అంతా, మీ గొలుసు దొరికితే తెచ్చేశాను, ఆ గొలుసు కోసమే వెళ్ళానని. మీరు వెళ్ళి 5వ ప్రదక్షిణం పూర్తి చేసి రండి, ఈశ్వరుడు నాకు గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు, మీ మిమ్మల్ని సాయంకాలం మీ ఇద్దరినీ తీసుకుని నేను బజారుకి వెళ్ళి 8 కాసుల 2 పేటల గొలుసు కొనివ్వడమే కాకుండా పెళ్లి ఖర్చులకు ఇంకో 5,000 కూడా ఇస్తాను అన్నారు. పరమాచార్య అన్నారు, ఏమి చేస్తావా 5వ ప్రదక్షిణం? స్వామి ఇప్పుడే వెళ్ళి చేస్తానండి. కామాక్షి అమ్మవారికి చెప్పుకుంటే దొరుకుతుందా, నాకు చెప్పుకుంటే దొరుకుతుందా? పో, ఆ డబ్బు తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి. నేను ఎన్నని చెప్పగలను ఇలాగా. పరమాచార్యకి పరమాచార్యుల వారికి కామాక్షి అమ్మవారికి అభేదం, ఇద్దరూ ఒకటే. పరమాచార్య పాదములకు నమస్కారం చేస్తే నా దృష్టిలో కామాక్షి అమ్మవారికి నమస్కారమే, ఇద్దరు ఒకటైపోయారు వాళ్ళు. అయినా సనాతన ధర్మం సనాతన ధర్మమే, నాకు నమస్కారం పెట్టి నేను ఇప్పిస్తాననేవారు కాదు, మీ రోగాల్ని తగ్గిస్తాననేవారు కాదు, అమ్మవారి దగ్గరికి పంపేవారు, కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అని చెప్పేవారు. అమ్మవారిని నమ్ముకోవడం ఈ జాతికి నేర్పారు పరమాచార్య.
సనాతన ధర్మానికి పట్టుగొడుగై ఆయన శరీరం వెళ్ళిపోయినా మనం ఎలా బతకాలో అమ్మవారిని ఆశ్రయించి మనం జీవిస్తే మన జీవితాలు ఎంత సంతోషంగా ఉంటాయో, ఏదైనా మనం తల్లికి చెప్పుకోవడం ఎలా నేర్చుకోవాలో నేర్పి చూపించినటువంటి మహాపురుషుడు పరమాచార్యుల వారంటే. కాబట్టి కామాక్షి కామదాయిని, ఆ తల్లిని మీరు నిజాయితీగా వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చినట్టు మీ కోరిక చాలా నిజమైన కోరిక అనుకుంటే అమ్మవారికి చెప్పుకున్న తర్వాత ఆ కోరిక తీరనిది ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, మీరు పరమాచార్య స్వామి వారి జీవితానికి సంబంధించిన పుస్తకాలను చదివినప్పుడు మీకు కొన్ని విషయాలు గోచరం అవుతాయి. ఎవరైనా వచ్చి స్వామి నాకు సన్యాసం తీసుకుందామని ఉంది అంటే అలాగా పోయి మూక పంచశతి పారాయణ చేయి కామాక్షి గుళ్ళో అనేవారు. స్వామి నాకు ఇబ్బందిగా ఉంది, కామాక్షి గుళ్ళో కూర్చుని ఫలానా స్తోత్రం చదువుకో. దేనికైనా ఆయన చెప్పిన విరుగుడు కామాక్షి అమ్మవారి దేవాలయం. వెళ్ళు, వెళ్ళి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చో. మనకి అక్కడే బజారులో మందు ఉంటుంది, ఆ మందు వేసుకుంటే మన రోగం తగ్గుతుంది, కానీ అది తెలియదు. వైద్యుడు చెప్తాడు ఈ మందు వేసుకొని, పావలా ట్యాబ్లెట్ వేసుకునేటప్పటికి ఆ జబ్బు తగ్గిపోయింది. పావలా ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే జబ్బుతో బాధపడి డాక్టర్ గారి దగ్గరికి వెడితే డాక్టర్ గారు చెప్పి జబ్బు తీసేసినట్టు, అటువంటి కామాక్షి అమ్మవారి దేవాలయం ఉండగా ఒక్కసారి అటువంటి తల్లిని ఏ కోరిక లేకుండా మనం కూడా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసొద్దామని కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి కంచి, అంత గొప్ప క్షేత్రం, ప్రపంచ పటంలో 64,000 శక్తిస్థానముల దర్శనం చెయ్యలేకపోయినా కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తే చాలు. అక్కడే తపో కామాక్షి. ఉత్తర భారతం నుంచి వచ్చి అన్నపూర్ణాదేవి అక్కడుంది, అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అన్నం దొరకపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప క్షేత్రం, ఎన్ని దేవాలయాలు, కంచి ఈజ్ ఎ టౌన్ ఆఫ్ టెంపుల్స్ అంటారు. అన్ని గుళ్ళు, ఆఖరికి చిత్రగుప్తుడికి కూడా అక్కడ దేవాలయం ఉంది కంచిలో. అంత గొప్ప దేవాలయం, అటువంటి క్షేత్రం, అంత గొప్ప కామాక్షి క్షేత్రం, అటువంటి కంచి క్షేత్రం. ఆ క్షేత్రం పేరు చెప్పుకుంటే చాలు, ఆ తల్లి పేరు చెప్పుకుంటే చాలు, పరమాచార్యుల వారి నామం చెప్పుకుంటే చాలు, మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి క్షేత్రం గురించి అటువంటి నామాన్ని అనుసంధానం చేసుకునేటటువంటి అదృష్టం మనకి ఇవాళ రాత్రి పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అటువంటి ప్రకాశం ఉన్న సమయంలో ఇటువంటి నామం రావడం, ఆ తల్లి వైభవం గురించి చెప్పుకోవడం నిజంగా మన జీవితంలో అదృష్ట విశేషం. ఆ తల్లి అనుగ్రహం కలిగింది అనడానికి ఇంకింతకన్నా తార్కాణం అక్కర్లేదు. నేను సంతోషంగా తెలుసుకోవడానికి అసలు సభలో కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు, కంచి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది చెయ్యొచ్చండి? బాగుంది, చాలా సంతోషమే. ఏదో తామర కొలంలాగా ఉంది. కానీ నేను మీకు మరోలా అనుకోకపోతే చెప్పే సలహా ఏమిటంటే, కంచి వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. కంచి క్షేత్రం చూడడంతో పాటుగా తప్పకుండా కామకోటి పీఠంలోకి వెళ్ళండి. వెళ్ళి పరమాచార్య స్వామి వారి బృంద, పరమాచార్యుల వారి యొక్క అధిష్టానాన్ని, పరమాచార్య స్వామి వారిని ఇప్పటికీ కూడా ఆ వ్యాక్సీ స్టాచ్యూ అంటారే అలా, ఆయనది ఇలా నరాలు పైకి తేలి ఎలా కూర్చునుంటారో అలాగే కూర్చున్న మూర్తి ఉంటుంది, అక్కడ తప్పకుండా నమస్కారం చేసిరండి. పరమాచార్య తిరిగినటువంటి ప్రదేశం దగ్గర తిరగడం మనకి చాలు, మన జీవితానికి అదృష్టహేతు. కాబట్టి తప్పకుండా కంచి దర్శనం చెయ్యండి. కాబట్టి అది కామాక్షి కామదాయిని. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవ. ఇప్పుడు అమ్మవారి యొక్క వైభవానికి సంబంధించినటువంటి ప్రకాశంలోకి వస్తున్నారు. ఎప్పుడు చేసినటువంటి స్తోత్రం, ఒకప్పుడని కాదు, అమ్మవారిని ఎప్పుడూ అందరూ స్తోత్రం చేస్తూనే ఉంటారు, అమ్మవారిని ప్రార్థన చేస్తూనే ఉంటారు. నిన్నటి రోజునే మీకు నేను ఈ విషయం చెప్పాను. ప్రార్థన అసలు ఎందుకు చేయాలండి అని అడుగుతుంటారు కొంతమంది ధూర్తులు. ప్రార్థన ఎందుకండి, పూజ ఎందుకండి అంటుంటారు. ఒక్కటే కారణం, మీరు చూడండి, మీకు పాపము ఉన్నది పుణ్యము ఉన్నది, పాపమునకు ఫలితం ఎవడిస్తున్నాడో పుణ్యానికి ఫలితం కూడా వాడే ఇస్తున్నాడు అని నిన్నటి రోజున మీకు నేను చెప్పాను. వాడు పుణ్యానికి ఫలితం మీకు ఎలా ఇస్తున్నాడో పాపానికి ఫలితం కూడా అలా ఇచ్చేస్తాడు. ఇచ్చేసే ముందు మీరు ప్రార్థన అన్నది చెయ్యకపోతే వాడు మీ మీద దయ చూపించవలసిన అవసరం ఉండదు. వాడిలో ఉన్న మాతృత్వం మేల్కొనదు.
వాడిలో ఉన్న అమ్మతనాన్ని మేల్కొలిపితే మీకు పడవలసినంత శిక్ష పడకుండా ఏడవకుండా వాడు కాపాడతాడు. అది జరగాలి అంటే ప్రార్థన చేసి తీరాలి. కాబట్టి భగవంతుండి స్తోత్రం చెయ్యడం అనేటటువంటిది మహాజ్ఞానుల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరికీ ఉంటుంది. కానీ స్తోత్రం ఎలా చెయ్యాలో కూడా మనలాంటి వాళ్ళకి చేత కాదని శంకర భగవత్పాదులే శివానంద లహరిలో సౌందర్య లహరిలో మన పక్షాన ఆయనే శ్లోకాలు చేసి మామ్ అంటూ నేను 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 అంటూ శ్లోకాలు చేశారు. నిజంగా ఆయన అనవలసిన మాటలు కావవి. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శివానంద లహరిలో, నేను పశువుని అంటారు. అది శంకర భగవత్పాదులు అనవలసిన మాట కాదు, కానీ మనం అనడం కోసమని ఆయన అన్నారు. ఆ శ్లోకం మనం చదివితే పశుమాం సర్వజ్ఞ ఈశ్వర నేను పశువుని అని చెప్పుకున్నట్టయి ఈశ్వరకారుణ్యం మనకు కలుగుతుందని. అలాగే ఆయన అమ్మవారిని ప్రార్థన చేసేటప్పుడు స్నపయ కృపయా మామపి శివే అంటారు. మాం అపి నన్ను కూడా తడిపేసయ్యమ్మా నీ చూపులతో అంటారు. నిజంగా ఆయనకి కాదు కావలసింది మనకి. అందుకని ఈ స్తుతి స్తోత్రం ప్రార్థన ఈనాటిది కాదు, ఎప్పటినుంచో ఈ ప్రార్థన నడుస్తూనే ఉంది. ప్రత్యేకించి ఇప్పుడు ఈ నామం చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది లలితా సహస్రంలో అంటే, ఈ అమ్మవారిని స్తోత్రం చెయ్యవలసినటువంటిది, అమ్మవారిని ప్రార్థన చెయ్యవలసినటువంటి అవసరం దేవతలకు ఋషులకు దేవర్షులకు అందరికీ కలిగింది. ఒకరిది కాదు కష్టం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు స్తోత్రం చేస్తున్న వాళ్ళు రాక్షస సంబంధీకులు కారు, రాక్షసులు కారు, కేవలము దేవతలు చేస్తున్నారు. వాళ్ళు దేవతలు కదా, మరి రాక్షసుల్ని వాళ్ళు మట్టు పెట్టలేరా? మరి వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు దేవతలైనప్పుడు వాళ్లే చంపచ్చుగా రాక్షసుల్ని. అంటే వాళ్ళు దేవతలైనా రాక్షసుల్ని సంహరించగలిగినంత స్థాయిలో నిలబడలేకపోతున్నారు. ఇప్పుడు నిలబడలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మవారి యొక్క ఆవిర్భావాన్ని అడుగుతున్నారు. అమ్మ నువ్వే వచ్చి భండాసురుణ్ణి నిర్జించాలి, భండాసురుణ్ణి చంపి మమ్మల్ని అందరినీ కాపాడాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇది బాహ్యం. మీరు లోపలికి వెళ్ళి చూడండి, ప్రతి వాడికి కూడా మంచి గుణం ఉంటుంది, చెడ్డ గుణం ఉంటుంది. పూర్తి చెడ్డవాడు లోకంలో ఎవ్వడూ ఉండడు. ఎంత చెడ్డవాడి ఎందు ఏదో ఒక చిన్న మంచి గుణం ఉంటుంది. కానీ వాడు తన ఎందున్న మంచి గుణాన్ని బాగా ప్రోది చేసి అది ప్రకాశించేటట్టు చేసుకునే ప్రయత్నమునందు కొంచెం వైక్లభ్యమును పొందుతాడు. ఈ కంసాలి కొట్లో నిప్పు రాజేసేటప్పుడు ఊకలో నిప్పు పెట్టి గొట్టం పెట్టి దాన్ని ఊత్తారు, ఊత్తే నిప్పు రాజుకుంటుంది. అలా లోపలే ఉన్నటువంటి మంచి గుణములు నిలబడాలి అంటే చెడ్డ గుణముల వలన అవి పక్కకి తోయబడకుండా చూడాలి. ఇక్కడ మంచి గుణం ఉంటే చెడ్డ గుణం కూడా ఉంటుంది, రెండూ పక్క పక్కనే ఉంటాయి. చెడ్డ గుణములు విజృంభించి మంచి గుణములను పాడు చెయ్యకుండా ఉండాలి అంటే, ఈ మంచి గుణాలు పెరిగిపోయి చెడు గుణాలు తగ్గిపోవాలంటే, ఇక్కడే ఉన్న దేవతలు గెలిచి రాక్షసులు నిర్జింపబడాలంటే మీ ఒక ప్రయత్నం సరిపోదు. భగవంతుని యొక్క అనుగ్రహం మీ యందు ప్రసరించాలి. దీని కొరకు మీరు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కేవలము ఏదో కోరిక కొరకే కాదు, మంచి మంచిగా నిలబడడానికి, మంచి జారిపోయి మీరు చెడు చేత ఆక్రమింపబడకుండా ఉండడానికి ప్రార్థన ఎప్పుడూ చేయాలి. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఎంత గొప్పవాడు గొప్పవాడన్నవాడు కూడా ఎప్పుడో అప్పుడు గబ్బాలన జారుడు మెట్ల మించి జారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలా జారిపోకుండా ఉండాలంటే అమ్మవారు పట్టుకోవాలి చెయ్యా అంటే రోజు ప్రార్థన చేస్తే పొరపాటున కూడా అలాంటి తప్పు జరగకుండా ఆవిడ పట్టుకుని పైకెత్తి అలా నిలబెట్టి ఉంచుతుంది. జారిపోయేటప్పుడు చేయి పట్టుకుంటుంది ఆవిడ. మీరు చూడండి, లోకంలో ఎప్పుడు ఒక మాట వినపడుతుంటుంది, తాతగారు కొడుకుని పట్టుకుని మనవడిని పట్టుకుని నడుస్తూ ఉంటాడు. నడుస్తుంటే మనవడు ఏం చేస్తారంటే కాసేపటికి ఇలా ఇలా అని ఆ తాతగారి చెయ్యి విడిపించేసుకుంటాడు. విడిపించేసుకుని తాత నే పట్టుకుంటాను, తాత నే పట్టుకుంటానంటాడు. పట్టుకోమంటాడు తాతగారు. ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అంటాడు, వదిలే నే పట్టుకుంటానంటాడు. అంటే మనవడు అంటాడు, ఎందుకు నేనే పట్టుకుంటాను నీ చెయ్యి అంటాడు. నిన్న మీకు నేను చెప్పాను, పాలల్లో నీళ్లు కలిస్తే నీళ్ళల్లో పాలు కలిసినట్టు కాదా అని. తాతగారి చెయ్యి మనవడు పట్టుకుంటే తాతగారు మనవడిని పట్టుకున్నట్టు కాదా? ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి? తాతగారి చెయ్యి పట్టుకున్న మనవడు ఎదురు దెబ్బ తగిలి పడిపోతే ఆ దెబ్బ తగిలి పడిపోయేటప్పుడు ఆ కంగారులో చెయ్యి వదిలేస్తాడు.
అదే తాతగారు మనవడి చేయి పట్టుకుంటే వాడు పడిపోకుండా తాతగారు పట్టుకుని వచ్చారు. తాతగారు వీడి చెయ్యి పట్టుకోవాలి తప్ప మనవడు తాతగారి చెయ్యి పట్టుకుంటే ఉపయోగం ఉండదు. మరి ఎందుకు తాతగారు అప్పుడప్పుడు వదలాలంటే, అలా పట్టుకుని నడిపిస్తూ ఉండడంలో వాడి చెయ్యి నిప్పెట్టిందేమో అని కాసేపు వదిలి మళ్ళీ పట్టుకుంటూ ఉండాలి. తప్ప మనవడు తాతగారి చెయ్యి పట్టుకోకూడదు, తాతగారే మనవడి చెయ్యి పట్టుకోవాలి. భార్య భర్త చెయ్యి పట్టుకోవాలి, భర్త భార్య చెయ్యి పట్టుకుని నడిపించడం, భర్త భార్య చెయ్యి పట్టుకుని నడిపించాలి. భార్యే భర్త చెయ్యి పట్టుకుని నడిపించడం అంటే అంత బాగుండదేమో. కాబట్టి దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, ఈయన వయస్సులో కూడా పెద్దవాడు కాబట్టి అలా నడిపించగలిగిన దక్షత కలవాడై ఉండాలి అన్నది నా ఉద్దేశ్యం అంతే కాదు. ఈ నామంలో ఒక రహస్యం ఉంది. ఇప్పుడు దేవతలు ఋషులు అందరూ అమ్మవారిని ఆవిర్భవించమని ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి హోమగుండంలోంచి ఆవిర్భవిస్తున్నటువంటి లలితాపరాభట్టారికలాగే మీకు దేవతలు ఋషులు అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థన చేసి మీకు అందించారు. ఎలా అందించారు? ఇప్పటికీ ప్రతి చోట ఆ దేవతలు ఉన్నారు, ఆ ఋషులు ఉన్నారు. కానీ ఆ దేవతల్ని ఆ ఋషుల్ని వాడుకోవడంలోనే ఉంటుంది. దేవతలకి ఋషుల యొక్క నోరు మీరు నొక్కేసి రాక్షసులే లోపల నుంచి పలుకుతున్నారనుకోండి, స్తోత్రం ఉండదు. వాడెక్కడున్నాడో అక్కడ అల్లరి, కేకలు, ఆందోళన, ఇబ్బందులు, భయం ఉంటాయి. ఎక్కడ వీళ్ళు వాళ్ళని గెలిచారో అక్కడ దేవతా ప్రార్థన ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక్కటే కారణం, మనకి అక్షులు 16, హల్లులు 34, ఒకటి సంఘాతాక్షరం ఛకారం. ఇప్పుడు ఈ 51 అక్షరాల్లోంచే సమస్త వాంగ్మయం వచ్చింది. ఋషిప్రోక్తమైనటువంటి వాంగ్మయం ఏదుందో అదంతా భగవత్ సంబంధమే అయి ఉంటుంది. భగవంతుడి గురించి మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. ఒక రామాయణం అంతా భగవత్ సంబంధంతో ఉంటుంది, భారతం అంతా భగవత్ సంబంధంతో ఉంటుంది, భాగవతం అంతా భగవత్ సంబంధంతో ఉంటుంది. ఆ 51 అక్షరాలతోటే మత్తు సాహిత్యం ఉంటుంది. ఈ 51 అక్షరాలతోటే మీ జీవితాన్ని గోతిలోకి తోసేయగలిగినటువంటి ప్రసంగాలుంటాయి. ఈ 51 అక్షరాలతోటే మిమ్మల్ని నిచ్చెన ఎక్కించగలిగిన ప్రసంగాలుంటాయి. ఈ 51 అక్షరాలతోటే మీ జీవితానికి దిశానిర్దేశకత్వం చేయగలిగిన స్తోత్రం ఉంటుంది. ఈ 51 అక్షరాలతోటే మీ జీవితాన్ని ప్రమాదపుటంచుల్లోకి తోసేసుకునే మాటలుంటాయి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటితో మాట్లాడినటువంటి మాట ఏదుందో అది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. ఈ మాట్లాడిన మాట చేత బంధనం నుంచి విడిపోతాడు, ఈ మాట్లాడిన మాట చేత భగవంతుణ్ణి చేరుకుంటాడు. మాట్లాడకూడని మాట మాట్లాడినటువంటి వాడు బంధనంలో, కారాగారంలో పడిపోతాడు. ఒక్కొక్కసారి ఆ మాట వల్ల మృత్యువు కూడా వస్తుంది, అంత ప్రమాదం వస్తుంది. కాబట్టి మాటయే చాలా ముఖ్యమైనది. ఈ మాట అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోండి, అది అక్షరముల యొక్క కూడిక. అక్షరములే పలుకుతారు ఎవరు పలికినా, కానీ నోరు ఉంది కదా, నాలికి ఉంది కదా అని ఎప్పుడూ నోటి నుంచి అశ్లీలమైన పలుకులే వస్తున్నాయనుకోండి, వాడిలో ఉన్నవాడు రాక్షసులే. ఎప్పుడూ రాక్షసులే పలుకుతుంటారంటే ఆ ఉపాధి యందు దేవతలు ఋషులు లేరు, వాళ్ళ నోరు నొక్కేశారు. కాబట్టి అయిందానికి కాందానికి ఈ వేలే లేస్తుంది. ఎప్పుడూ నోట్లోంచి అనకూడని మాటలే వస్తాయి, నోట్లోంచి ఎప్పుడూ ప్రమాదకరమైన మాటలే వస్తాయి, అవతల వారిని బాధ పెట్టే మాటలే వస్తాయి. ఒక్కటే కారణం, వాడి లోపల నుంచి దేవతలు ఋషులు మాట్లాడే అవకాశం లేదు. ఒకడు నోరు విప్పితే ఎప్పుడూ భగవత్ సంబంధమే వస్తుంటుంది. ఒక్కటే కారణం, వాడి యందు రాక్షసుల యొక్క పీక దేవతలను నొక్కేశారు. కారణం ఏమిటి? అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ దేవతలకుంది, లోపలున్న దేవతలకి. అక్షరములను పలికే అదృష్టాన్ని అమ్మవారు అందరికీ ఇచ్చింది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో మీరు అలా మాట్లాడగలరు, నేను లలితా సహస్రం ఎలా చదివానో మీరు అలా చదవగలరు. ఇప్పుడు నేను ఏం చెప్పానో అంతా యథాతథంగా చెప్పలేకపోయినా ఇందులో కనీసం కొంత ప్రసంగాన్ని మీరు మీ బిడ్డలకి మీ వారికి చెప్పగలరు. కానీ ఉండవలసినది మాత్రం ఒక్కటే, ఇప్పుడు మీరు ఏది విన్నారో అది మీ మనసుని హత్తుకుంటేనే మీకు చెప్పబుద్ధి వస్తుంది. మీరు బాగా గమనించండి, ఇదే సభలో కొంతమంది ఉంటారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, ఇక్కడ కూర్చుని ఉంటారు,
కానీ వాళ్ళ మనస్సు అంతా వేరొక చోట ఉంటుంది. వారు తర్వాత కూడా ఆవ్యగ్రతతోటే ఉంటారు. ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళ మీద దీని ప్రభావం ఏముండదు, అదే మాట్లాడుతూ ఉంటారు, ఆ వ్యగ్రతతోనే ఉంటారు. ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అంటే ఎక్కడో ఈశ్వరానుగ్రహం ఉండి దేవాలయంలో కొంతసేపు కూర్చుంటూ ఉంటారు అంతే. అంతకు మించి దానికి ప్రయోజనం ఉంటుందా అంటే ఉంటుందని నేను అనుకోను. మనసు రమించింది అనుకోండి, అది ఎలా ఉంటుందో తెలుసా అండి? మీరెవరికో ఒకరికి చెప్పకుండా ఉండలేదు. మీకు నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. నేను ఇంటికి వెళ్ళాక మా అబ్బాయి ఫోన్ చేశాడు అనుకోండి, నాన్నగారండి నాన్నగారండి నాకు ఒక గొప్ప ఇంటర్నేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, అసలు నేను అనుకోలేదు నాన్నగారండి అటువంటి జాబ్ వచ్చింది అని చెప్పాడు అనుకోండి, అప్పుడు నేను వెంటనే ఆహా చాలా సంతోషం అని ఫోన్ పెట్టేసి వెళ్ళి మామూలుగా ఎప్పుడు పడుకున్నట్టు పడుకుంటానని మీరు అనుకుంటున్నారా? నేను అలా పడుకోను. వెంటనే ఏమో విన్నావా శుభవార్త, మన వాడికి గొప్ప ఉద్యోగం వచ్చింది. అప్పుడు అది కూడా సంతోషపడిపోతుంది. అప్పుడు మా బిడ్డను లేపి మా అమ్మాయికి చెప్తాం. ఇప్పుడు ముగ్గురం కలిసి ఆనందం తట్టుకోలేక పదైతే ఎందుకని ఏమనుకోరు, ఓసారి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి చెప్తాం. గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసి, గోపాలకృష్ణ గారు మా అబ్బాయికి ఇలా తెలియదు, గురువుగారు చాలా సంతోషం అండి, గోపాలకృష్ణ గారు పొంగిపోతారు. ఇప్పుడు గోపాలకృష్ణ గారు సంతోషిస్తే ఆయన ఫోన్ చేసి ఇంకోళ్ళకి చెప్తారు, 11 అయింది ఇప్పుడు ఎందుకండి అంటే. అలా కాదులే, వెళ్ళి చెప్పి రావాలి దొరగారికి. ఓసారి దొరగారు ఇంటికి వెళ్ళి, దొరగారు దొరగారు మా వాడికి ఒక గొప్ప ఉద్యోగం వచ్చింది. ఎందుకు చెప్పావు? నీ మనసుని పట్టింది, చెప్పకుండా ఉండలేకపోయావు. నీ మనసుకు పట్టకపోతే వెళ్ళి పడుకుంటావు. నీ మనసుకు పట్టిందని గుర్తేమిటి? నువ్వు ఇంకొకళ్ళతో పంచుకుంటున్నావు, అదే అగ్ని పరీక్ష. పట్టనది పంచుకో, పట్టుకున్నది పంచుకోకుండా ఉండలేవు. కాబట్టి దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైభవ, ఇంట్లో చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాల పుస్తకం ఉంది, కంచికామకోటి లీలలు పుస్తకం షెల్ఫ్లోనే ఉంది. వీడికి 40 వచ్చాయి, 50 వచ్చాయి, 60 వచ్చాయి, 70 వచ్చాయి. ఆ పుస్తకం వీడు ఎప్పుడు చదవలేదు. ఎప్పుడు ఇంకా ఉపయోగం ఏముంది? నేను ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళితే ఆయన కాళ్ళు చేతులు కడిగేసుకుని శ్రద్ధగా కూర్చుని చక్కగా ఒక దీపం పెట్టుకుని 2 అగరత్తులు వెలిగించుకుని ఇలాంటి వ్యాసపీఠం ఒకటి పెట్టుకుని ఆ వ్యాసపీఠంలో పరమాచార్యుల వారి కామకోటి లీలలు పెట్టుకుని చదువుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఉత్తరీయం వేసుకుని, చొక్కా బనీను కూడా లేదు, ఓ పంచ కట్టుకుని ఉత్తరీయం వేసి చదువుకుంటున్నాడు. నేను లోపలికి వెళ్ళా చూసి, ఏమిటండి ఆ పుస్తకం అన్నాను. కామకోటి లీలలండి అన్నాడు. ఏం చేస్తున్నారు మీరు అన్నాను. ఆ పుస్తకం చదువుకుంటున్నాను అన్నాడు. పుస్తకం చదువుకుంటున్నారా, మీరేమైనా అనుష్ఠానం చేసి వచ్చి పుస్తకం చదువుకుంటున్నారా అన్నాను. కాదు పుస్తకమే చదువుకుంటున్నాను అన్నాడు. మరి పుస్తకం చదువుకోవడానికి పంచి కట్టుకుని ఉత్తరీయం వేసుకుని చదువుకుంటున్నారు ఏమిటి అన్నాను. అంటే ఆయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోనండి. ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ పుస్తకంలో ఎవరు మాట్లాడుతున్నారండి అన్నాడు. పరమాచార్య. పరమాచార్య మాట్లాడుతున్నప్పుడు నేను పరమాచార్యుల వారి దగ్గర ఉన్నట్లు కదండి. పరమాచార్యుల వారి దగ్గర నేను ఉన్నప్పుడు వారు ఎత్తైన దాని మీద కూర్చుని మాట్లాడుతూ ఉండాలి. జగద్గురువుల సన్నిధానంలో ఉన్నాను కాబట్టి నేను ఉత్తరీయం వేసుకుని కదా కూర్చుని ఉండాలి. అందుకని దీపం పెట్టి అగరత్తులు పెట్టుకుని చదువుకుంటున్నానండి అన్నాడు. నీకు అనుగ్రహం కలుగుతుంది రానుకున్నా. యద్భావం తద్భవతి. మీ మనసు ఎలా ఉందో మీకు అలా ఉంది. కామకోటి లీలలు ఇలా పెట్టి మీరు తాగేసిన ఎంగిలి కాఫీ కప్పు అక్కడే పెడితే మీకు కామకోటి లీలలు పరమాచార్య ఉపయోగం ఏం లేదు. అందుకే కొంతమందికి కొన్ని కొన్ని ఇచ్చినందుకు ఏడవలసి వస్తుంది. అందుకే నేను ఒక్క నాటికి మాత్రం పుస్తకం మాత్రం ఎవరికి ఇవ్వను. ఎందుకు ఇవ్వనో తెలుసా అండి, ఇదే భయం నాకు. చదవమని ఇచ్చాము, ఎక్కడ పెడతారు అని భయం నాకు. అందుకే పుస్తకం ఎవరికైనా ఇచ్చాను అంటే నేను బాగా పరిశీలనం చేసి వీళ్ళకి పుస్తకం ఇవ్వచ్చు అని నమ్మాకే పుస్తకం ఇచ్చానని గుర్తు. నా ప్రావిడెంట్ ఫండ్ రాసి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాను, కానీ కామకోటి లీలల పుస్తకం మాత్రం నేను ఇవ్వను. ఆ కామకోటి లీలల పుస్తకం అలా పెడతాడు జాగ్రత్తగా, నడిచే దేవుడు పుస్తకం ఇస్తే అంత జాగ్రత్తగా పెడతాడని నాకు నమ్మకం ఉంటేనే ఇస్తా. ఆ గౌరవం లేనివాడికి కొన్ని కొన్ని ఒక్క నాటికి ఇవ్వకూడదు. మీ ఇంట్లో రామాయణం ఉంటే వాల్మీకి ఉన్నారండి, మీ ఇంట్లో భాగవతం ఉంటే వ్యాసుడు ఉన్నాడు, పోతనగారు ఉన్నారు, మీరెంత గౌరవిస్తున్నారన్నది తెలియాలి. మంచం మీద పుస్తకం ఉంటే ఇంకెందుకండి, అది దిక్కుమాలించదు. పుస్తకం అయిపోగానే షెల్ఫ్లో పెట్టేయాలంతే, చదవడం అయిపోగానే షెల్ఫ్లో పెట్టాలి. పుస్తకాన్ని పెడితే పీట వేసి పుస్తకం పెట్టిన పెద్దలు నాకు తెలుసు, పీట వేసి పెట్టుకుంటారు. పెట్టుకుని 2-3 పుస్తకాలు చదువుతుంటే 2 పుస్తకాలు పీట మీద పెట్టుకుని చదువుకుంటారు. మళ్ళీ ఇందులోంచి ఇంకోటి చదవవలసి వస్తే పీట నుంచి తీస్తారంటే పీటేయకుండా కింద పెట్టరు అసలు పుస్తకాన్ని. అసలు పుస్తకాన్ని కింద పెట్టకూడదు. అంత పరమ పవిత్రమైనటువంటి స్థితి మనది. ఉపాసన అంటే అలా ఉంటుంది. కాబట్టి దేవర్షి గణ సంఘాత స్థూయమానాత్మ వైభవ, నీలోనే ఉన్నారు దేవతలు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అక్షరాలు.
ఒక్క మాట మాట్లాడితే ఎన్ని అశ్లీలమైన మాటలు నోటి వెంట ఎందుకు వస్తాయని మాటలు. అది అక్షర సంఘాతం. అమ్మవారు చూస్తోంది నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, దేనికి ఉపయోగిస్తున్నావో చూస్తోంది ఆవిడ. వేరొక జన్మలో మాట్లాడే అవకాశం లేని జన్మిస్తే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. కాబట్టి అది నువ్వు గుర్తెరగడం దాని యొక్క ప్రయోజనం. ప్రతి అక్షరము అమ్మవారు స్మా. కాబట్టి 16 అచ్చులు దేవతల యొక్క గణాలు, 34 హల్లులు ఋషులు. ఒక్క సంఘాతాక్షరం చకారం అంత గొప్పది. ఈ 51 అక్షరాలు దేవతలు ఋషులై ఉన్నాయి. ఇందులో నువ్వు ఏ అక్షరాన్ని తప్పుగా ఉపయోగిస్తావు? నువ్వు కానీ ఉపయోగించావో ఒక్క అచ్చుని కానీ హల్లుని కానీ అలా ఉపయోగిస్తే నువ్వు ఒక ఋషిని కానీ దేవతని కానీ బాధ పెట్టిన పాపం నీ ఖాతాలో వేస్తారు. నువ్వు చేసే పావుగంట పూజని నేను రక్షిస్తున్నప్పుడు ఈ పాపాల ముందు వాక్కు ఇవ్వడం ఎంత గొప్పదో, వాక్కుని జాగ్రత్తగా మాట్లాడడం అంత గొప్పది, ఉపయోగించడం అంత గొప్పది. అందుకని వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండు అని అన్యాపదేశంగా చెప్పడం దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మ వైభవ. ఇప్పుడు అమ్మవారి యొక్క యుద్ధాన్ని ప్రారంభం చేస్తున్నారు. అమ్మవారు ఎందుకు ఆవిర్భవించిందండి? ఇప్పుడు ఈ దేవతలందరూ స్తోత్రం చేస్తే వాళ్ళు కష్టంలో స్తోత్రం చేశారు. అమ్మ, భండాసురుడు మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాడు, నువ్వు ఈ హోమగుండంలోంచి ఆవిర్భవించి భండాసురుణ్ణి మట్టు పెట్టాలి, అందుకుని నువ్వు అమ్మ ఆవిర్భవించాలని అడిగారు. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవించింది. దీనికి కారణమేమి? మళ్ళీ చెప్తున్నారు, భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసురుణ్ణి వధించగలిగినటువంటి సమస్తమైనటువంటి శక్తులు ఏ ఉన్నాయో అవన్నీ అమ్మవారి వైపుకున్నాయి. అంటే అమ్మవారి చేత వధింపబడవలసినటువంటి శక్తులన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? భండాసురుడి దగ్గర ఉన్నాయి. అంటే మీకు ఒక్కటే గుర్తు, ఇప్పుడు ఎర్ర సిరా కలం మీ చేతికి ఇచ్చేసి గీత కొట్టేశారు. పాపం చేసిన వాళ్ళందరూ భండాసురుడితో ఉన్నారు, అమ్మవారి అనుగ్రహం పొందిన వాళ్ళందరూ అమ్మవారితో ఉన్నారు. ఆవిడ వచ్చిందే భండాసురుణ్ణి చంపడానికి, కాబట్టి ఆవిడ వచ్చిందంటే భండాసురుడు చచ్చిపోతాడు. ఇది బాహ్యం, అది పెద్ద విశేషం కూడా అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అమ్మవారిని అలా ప్రార్థన చేసిన తర్వాత ఆవిడ వచ్చిందంటే చచ్చిపోతాడు అంతే భండాసురుడు. దానికి పెద్ద వివరణ ఎందుకండి? దానికి పెద్ద వివరణ అక్కర్లేదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవుడంతటి మహాపురుషుడు మహానుభావుడు అగస్త్యుడికి ఉపదేశం చేశాడంటే దానిలో ఉన్న రహస్యాన్ని చూడడం మీకు అవసరం. భండాసురుడంటే ఎక్కడో ఉన్నాడు అనుకోకండి, ఎప్పుడో జరిగితే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడో జరిగినది చరిత్ర. దాన్ని దేని బట్టి చెప్తారంటే భూమిలో దొరికిన రాళ్లు బట్టిని, ఎక్కడో గోడల్లో దొరికిన మేకుల్ని బట్టి చరిత్ర చెప్తారు. లలితా సహస్రనామ స్తోత్రము చరిత్ర కాదు. చరిత్ర చెప్పుకుంటే మీకు ఉపయోగం లేదు. కృష్ణదేవరాయల వారు కంచీ క్షేత్రానికి గోపురం కట్టించారు అని నేను మీకు చెప్పాను అనుకోండి, దానివల్ల మీకు ఉపయోగం ఏముండదు. కట్టించిన రాయల వారికి వస్తుందేమో పుణ్యం, మీకు నాకు వచ్చేది ఏముండదు. చరిత్ర చరిత్రే అంతే. రాయల వారికి ఇద్దరు పెళ్ళాలున్నారు అని నేను చెప్పాను అనుకోండి, అది చరిత్ర అంతే. కానీ భండాసురుణ్ణి అమ్మవారు చంపింది అని చెప్పాను అనుకోండి, లేదా భండాసురుణ్ణి చంపడానికి అమ్మవారు వచ్చింది అన్ని శక్తులతో కలిసి ఉంది ఇప్పుడు ఆవిడ అన్నాను అనుకోండి, అది చరిత్ర కాదు. చరిత్ర కాకపోతే ఇప్పుడు మీకెలా పనికొస్తోంది ఆ నామం? అది విచారణ చేయడమే గురూపదేశం. అందుకే లలితా సహస్రం గురూపదేశం అనడానికి కారణం ఏమిటంటే ఇందులో ఏ ఒక కోణమైనా మీకు అందితే మీ పొరపాటు మీకు గుర్తొచ్చేస్తుంది. భండాసురుడు అనగా ఎవరు అంటే శోణితపురమునందు ఉంటుంటాడైన. శోణితపురమునందుండి తాను తప్ప తనని ఆశ్రయించిన వారు తప్ప అన్యులు సుఖపడకుండా చూస్తూ ఉంటాడు. మీకు మొట్టమొదటి రోజే చెప్పాను నేను భండాసురుడి ఆవిర్భావం గురించి, బ్రహ్మాండ పురాణం గురించి. కాబట్టి శోణితపురమునందు భండాసురుడు ఉండడము అంటే ఎక్కడుంటాడండి? శోణితపురము అంటే రక్తమాంసాలు. రక్తమాంసాలలో ఉన్న భండాసురుడు ఎవరు? మీరన్నీ నేను అనలేను, కానీ మీ వంటి జ్ఞానుల్ని నేను. కాబట్టి రక్తమాంసములతో కూడినటువంటి ఈ దేహమునందే ఉన్నటువంటి నేను. భండా అన్న శబ్దానికి అర్థం ఏమిటో తెలుసా అండి? చాలా తేలిగ్గా చెప్పాలంటే పరమశివుడు తన మూడవ కంటి మంటతో మన్మధుణ్ణి కాల్చినప్పుడు కింద పడిపోయినటువంటి తెల్లని బూదితోటి చిత్రకర్మ అనబడేటటువంటి ఒక గణపతి, అంటే గణముల యొక్క నాయకుడు ఒక ఆయన, గణపతి అంటే వినాయకుడు అనుకున్నారు, ఒక గణపతి ఒక మూర్తిని చేస్తే ప్రాణప్రతిష్ఠ చేస్తే బ్రహ్మగారు వచ్చి భండా అని పిలిచారు ఆయన. భండుడంటే సిగ్గులేనివాడు. ఒక్క మాట చెప్పాలంటే సిగ్గులేనివాడు అంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, సిగ్గులేనితనము అంటే నా ఉద్దేశ్యంలో ఏదో ఆయన ఉండవలసిన రీతిలో ఉండనివాడు కాడు అని కాదు.
ఎరా నీకు సిగ్గు లేదురా, ఎన్ని మార్కులు చెప్పినా నీకు ఇన్ని మార్కులే వస్తున్నాయే అంటారు. మార్కులు రావడానికి సిగ్గుకి సంబంధం ఏంటండి? అంటే సిగ్గు లేనివాడు అంటే ఏమిటో తెలుసా? మీరు తెలుసుకోవలసిన విషయాన్ని తెలుసుకోని ఎన్ని మాటలు చెప్పినా తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి అన్ని స్థితులు మీకు కల్పింపబడి ఉన్నా అది తప్ప మిగిలినవన్నీ అనుభవించేవాడు, ఇది వదిలేసేవాడు, వాడు సిగ్గుపడవలసిన వాడు కదండి. సిగ్గు లేదమ్మా నీకు అంటారు. సిగ్గు లేదమ్మా అంటే చెయ్యకూడని పని చేసింది, చిన్న పని అనుకోండి, అది అలా ఎందుకు చేసావు, అలా చేయకుండా ఉండాల్సిందంటారు, అది పెద్ద తప్పు అనుకోండి, సిగ్గులేని పని చేసావు అంటారు. భండాసురుడు అనగా సిగ్గులేనివాడు. సిగ్గులేనివాడు అంటే ఏమిటో తెలుసా అండి? చక్కగా వేలపట్టున తిందాం, చక్కగా నిద్రపోవడం, వేలపట్టున తినడం కోసం సంపాదించడానికి తిరగడం, తిరిగి సంపాదించడం, తిరిగి సంపాదించింది తినడం, తిన్నది బాగా వంట పట్టిన తరువాత ఈ వంట పట్టిన దాని వలన కలిగిన శక్తితో ఎన్ని సుఖాలు అనుభవించచ్చో అన్ని సుఖాల కోసం తిరగడం, అంత తిరిగి అన్ని సుఖాల కోసం సంపాదించడం, అంత సంపాదించి సుఖాలని హెచ్చవేత వేయడం, 2 2 4 2 3 6 2 8 2 5 10 2 6 12 ఈ సుఖాలన్నీ దేని కొరకు? దీని కొరకు. ఎన్ని సుఖాలు ఉండడానికి అవకాశం ఉందో అన్ని సుఖాలకి దీన్ని తేవడం కోసం తిరుగుతుంటాడు, తిరుగుతుంటాడు, తెస్తుంటాడు, తెస్తుంటాడు, తింటుంటాడు, తింటుంటాడు, సుఖపడుతుంటాడు, సుఖపడుతుంటాడు, తిరుగుతుంటాడు, తిరుగుతుంటాడు, సంపాదిస్తుంటాడు. ఎన్నడూ ఇది తప్ప ఇంకోటి ఉందని తెలుసుకోడు. అలా తెలుసుకోని దానికి నీకు ఈ మనుష్య శరీరం అనవసరం, సిగ్గుపడు. అదే భండాసురుడు అంటే కదండి. మీరు బాగా ఆలోచించండి, తిరగడానికి మా వీధిలో కుక్క ఉంది, నేను అది అంతే, నేను తిరుగుతుంటాను, 10 మోటార్ సైకిల్ ఎక్క ఆఫీసు తిరుగుతాను, కుక్క తిరుగుతుంది, 5 కుక్క పని అయిపోతుంది వచ్చేస్తాను, నేను వచ్చేస్తాను, రాత్రి ఇంకా నేను నిద్రపోతాను, కుక్క అప్పుడప్పుడు తిరుగుతుంటాను, కుక్క పడుకుంటుంది, నాకు పిల్లలున్నారు, కుక్కకి పిల్లలున్నాయి, నాకు భార్య ఉంది, కుక్కకు ఆడకుక్క భార్య ఉంది, నేను పెద్దవాడిని అవుతున్నాను, మా వీధి కుక్క కూడా పెద్దదవుతాను, నాకు దాహం వేస్తుంది, మా కుక్కకి దాహం వేస్తుంది, కుక్క చచ్చిపోతుంది ఇప్పుడు, నేను చచ్చిపోతాను ఇప్పుడు, నా శరీరం కూడా పడిపోతుంది ఇప్పుడు, ఇప్పుడు కాకపోతే ఓ 20 ఏళ్ళు పోయాక పడిపోవడం ఖాయం, ఏమిటి తేడా నాకు కుక్కకి అంటే? పులిహార కనపడితే కుక్క ఆకు మీదకి దూకి తింటుంది, నేను నైవేద్యం పెట్టి తినాలి. పెట్టకుండా తిన్నప్పుడు కుక్కకి నీకు ఏమిటి తేడా అని నువ్వు సిగ్గుపడాలి. కుక్కకి సమయం యొక్క విలువ తెలియదు, తిరుగుతుంది. ఈ జీవిత కాలము యొక్క విలువ నీకు తెలుసు, నువ్వు ఈశ్వరార్చన చెయ్యాలి. చెయ్యనప్పుడు నీకు సిగ్గు లేదా సమయాన్ని పాడు చేస్తున్నావు అని అడగాలి కదండి. దేనికి సిగ్గుపడాలి అంటే నీకున్న ఏ విభూతి ఈశ్వరారాధనకి పనికి రాకుండా నిరుపయోగమైపోతుంటే, కాలమంతా సంపాదన కొరకు తప్ప, సుఖముల కొరకు తప్ప, ఈశ్వరార్చన కొరకు పనికి రాకపోతే, ఆత్మని తెలుసుకోవడానికి ఉపయోగం లేకుండా నువ్వు పడి ఉండిపోతే, నీ యందు 3 మలములు అంటుకుని నువ్వు ఉండిపోతే, అప్పుడు నువ్వు సిగ్గుపడవలసినటువంటి భండాసురుడివి. ఎక్కడో భండు ఉన్నాడు అనుకోకండి, ఇక్కడే ఉన్నాడు భండు. ఎవడా భండా? బ్రహ్మగారే పిలిచాడు, భండా అని పిలిచాడు. ఒకసారి బూజైపోయింది, అందులోంచే మళ్ళీ పుట్టింది, ఆ పంచభూతాల్లోంచే వచ్చింది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాడు భండాసురుడు? అక్కడి నుంచే వచ్చాడు. కాబట్టి అన్నీ భండాసురుడులే. ఎప్పుడు? ఈశ్వరారాధన వైపుకి వెళ్ళనంతసేపు. ఈశ్వరారాధన వైపుకి నిలబడితే అంటే ఏమంటే, మేము ఎవ్వరం కూడా సంసారాలు చేయకూడదా, మేము ఎవరం సుఖంగా ఉండకూడదా, అలా చెప్పలేదు శాస్త్రం. నీ పని ఎందు నువ్వు ఉండు. ఏమమ్మా అంత నవ్వు వచ్చింది, అందులో ఏం నవ్వు వచ్చింది మీకు? ఏం మీరు ఈ స్థాయిని మించి ఏమైనా ఆరాధన చేసేస్తున్నారా? ఆ రోజు జ్ఞానైపోయారా? దేనికంత నవ్వు మీకు? సభ ఎందు మర్యాదగా ఉండడం నేర్చుకోండి, ఆ మర్యాద రానప్పుడు వెనక్కి కూర్చోండి. కాబట్టి భండా అంటే ప్రవర్తన తెలియనివాడు, సిగ్గుపడవలసినవాడు. ఎవరు సిగ్గుపడవలసినవాడు అంటే 3 రకములైనటువంటి మలములు శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆణవమలము అంటారు. ఆణవమలము అంటే పంచభూతములతోటే తయారవుతుంటుంది. ఈ పంచభూతాలతో ఉంటుంది, పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. మట్టితో తయారైంది, దీనిలోనే నీరు ఉంటుంది, దీనిలోనే వాయువు ఉంటుంది, దీనిలోనే ఆకాశం ఉంటుంది, దీనిలోనే వేడి ఉంటుంది. ఆఖరిని ఇదేమైపోతుంది? బూజ అయిపోతుంది. ఇది మళ్ళీ ఇంకో ప్రాణిగా పుట్టాలి. ఎక్కడి నుంచి పుడుతుంది? మళ్ళీ ఈ పంచభూతాలతోటే పుడుతుంది.
కాబట్టి ఎప్పుడూ శోణితపురంలోనే ఉంటాడు, ఎప్పుడూ రక్తమాంసములతో కూడిన శరీరంలోనే ఉంటాడు. మిగిలిన శరీరాల్ని తప్పు పట్టడానికి వీల్లేదు. బాధపడవలసింది ఎప్పుడంటే నిజానికి నామం విన్నప్పుడు. ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు బాధపడాలి? అరే నిజమే కదా, ఈ శోణిత నగరంలో ఉండి ఈ శరీరంలో ఉంటూ మనం చేసిన ఈశ్వరారాధన ఎంత పాటి? ఒక రోజు లేస్తే మహా అయితే 20 నిమిషాలు, అరగంట, 23 గంటల 30 నిమిషములు ఈశ్వర సంబంధం లేకుండానే జీవితం వెళ్ళిపోతోంది. ఇప్పటికి ఎంత వయస్సుందని అనుకుంటున్నావో, అంత వయస్సు శోణితపురంలో వెళ్ళిపోయింది. శోణితపురంలో వెళ్ళిపోయింది అన్న మాట విని బాధపడవలసినటువంటి విషయం అది కదా. అంత బాధపడవలసినటువంటి విషయం అయి ఉంటే మీరు అది గమనించి దాని వలన మీరు బాధపడితే, మీరు బాధపడినప్పుడు అయ్యో ఇంత జీవితం అయిపోయింది, ఇప్పటికైనా నాకు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి నేను ఏ పని చేసినా అది ఈశ్వరారాధన వైపుకి నడుచుగాక, నేను అన్నం తింటే ఇది అమ్మవారు పెట్టిందని నైవేద్యం పెట్టి తింటే దోషమేం లేదు, నేను ఉదయం లేస్తూ భగవంతుడి ముఖం చూసి లేస్తే, నేను లేవడం తప్పు కాదు, నేను లేవగానే భూమికి నమస్కారం చేస్తే, భూమి అమ్మా కాల్తో తంతు నన్ను క్షమించమని నమస్కారం చేస్తే నేను లేవడం తప్పు కాదు, అమ్మా తప్పక కడుపు కోసమని నేను ఉద్యోగానికి పెడుతున్నానమ్మా, నాలో శక్తి నువ్వు, శక్తి వై నా చేత ఉద్యోగం చేయించి ఐశ్వర్యం ఇచ్చి నా కడుపు నిండడానికి అవకాశం ఇచ్చావమ్మా అని నమస్కరించి నేను కూర్చుని ఉద్యోగం చేస్తే అది తప్పు కాదు, నేను సాయంకాలం ఇంటికి వచ్చి సంధ్యావందనం చేసుకోవాలని గుర్తిరిగి వెంటనే సంధ్యావందనం చేసుకుంటే మంచి లక్షణం, నేను రాత్రి పలహారం చేసే ముందు మళ్ళీ ఈశ్వరుని వేదన చేసి పలహారం చేస్తే తప్పు కాదు, ఒక గంట సమయం ఉంది రావే, ఇవాళ మన ఇద్దరం కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుందాం, ఎన్నాళ్ళయిందో మన ఇద్దరం చదివి అని ఇద్దరూ కూర్చుని లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటే నువ్వు భండుడివి కావు, నువ్వు భండుడివి కాకుండా ఉండడం ఎలాగో నేర్చుకో. భండుడిగా ఉండిపోయినందుకు సిగ్గుపడు, భండుడిగా ఉండినందుకు సంతోషపడిపోతే అది మళ్ళీ చాలా ప్రమాదకరమైన లక్షణం కదండి. దానికి సంతోషపడడం ఏమిటి? దానికి ఎప్పుడూ సంతోషపడకూడదు. భండుడిగా ఉన్నందుకు సంతోషపడితే అమ్మవారి ఆగ్రహానికి గురైపోతారు మీరు. అలా సంతోషపడ్డాడు వాడు, నేను భండుడుగానే ఉంటానని సంతోషపడితే అమ్మవారి ఆగ్రహానికి హేతు అయింది అది, వాడు మారలేదు. అందుకని అది సంతోషపడచ్చా? పడకూడదు, అలా పడకూడదు. ఎందుకు పడాలి నువ్వు? సిగ్గుపడాలని చెప్తున్నాను పక్క నుంచి. భండుడనగా సిగ్గులేని వాడు, నువ్వు సిగ్గుపడకపోతే అప్పుడు భండుడు వై కూర్చుంటావు సభలో. కాబట్టి భండాసురుడు అయ్యో ఏం పోతోందని తెలుసుకోలేనివాడు, కాబట్టి ఎప్పుడూ సుఖములయందు మమేకమైపోయినవాడు, కాలము యొక్క విలువ గుర్తుపట్టనివాడు, ఈ ఉపాధి యొక్క ఔన్నత్యమును తెలుసుకోలేకపోయినవాడు, ఇందులో మాత్రమే నేను భగవన్నామం చెప్పగలను, దీంతో మాత్రమే నేను వినగలను, దీనితో మాత్రమే నేను సిగ్గుపడగలను. మీరు ఇది గుర్తుపట్టండి. ఒక కుక్క నా ఇంట్లో పులిహార ఈశ్వరుడికి నైవేద్యం చేయడం కోసం తీసుకెడుతూ నేను ఎందుకో అక్కడ పెట్టి మళ్ళీ లోపలికెళ్ళి అయ్యో ఆచమన పాత్రలో నీళ్లు కూడా పట్టుకుని వచ్చేద్దామని లోపలికెళ్ళాను అనుకోండి, ఈలోగా కుక్క వచ్చి తినేసింది అనుకోండి, అరేరే కుక్క తినేస్తోంది, నేనే మహాజ్ఞానిని కాను, కుక్క ఎందు ఈశ్వరుడిని చూడడానికి వచ్చి చెప్పెట్టి కుక్కను కొట్టాను అనుకోండి, కయ్యోమని ఎడుస్తూ వెళ్ళిపోతుంది కుక్క. కానీ మళ్ళీ 2 గంటలు అయ్యేటప్పటికి ఇంకోళ్ళింట్లోకి కూడా అలాగే వెడుతుంది. కాబట్టి సిగ్గు లేదురా ఈ కుక్క కంటాం, సిగ్గు లేదురా పిల్లికి అంటాం. ఆ ఉపాధికి ఆ దోషం ఉంది, అది సిగ్గు పడదు, ఎందుకంటే అది ఎప్పటికీ తెలుసుకోలేదు. ఈ ఉపాధి ఎందుండి తెలుసుకోలేకపోతే నీకు సిగ్గు లేదురా, నీకు సిగ్గు లేదురా అంటాం. అస్తమానం ఈ మాటే వాడతాం మనం, తప్పు చేసిన వాళ్ళందరినీ మన పిల్లల్ని, ఏ నీకు సిగ్గులేదు అంటాం. నీకు సిగ్గులేదు అని అడగడమే భండాసురుడు అని పిలవాలి. ఇప్పుడు చూడండి, భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత, భండాసురుణ్ణి వధించడం కోసమని సమస్త శక్తులతో ఆవిడొస్తోంది. అంటే ఆ భండ లక్షణం లోపల ఉండిపోతే, ఆ శోణిత నగరంలో ఉండి భగవంతుడి వైపుకి అడుగులు పడకపోతే, మీరు దేవర్షిగణ సంఘాత స్తూయమాన్ ఆత్మవైభవ, అమ్మా నేను భగవన్ మార్గంలో నడిచేటట్టుగా అనుగ్రహించు అని మీరు ప్రార్థన చేస్తే ఆ తల్లి ఇక్కడ ఆవిర్భవిస్తుంది. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, దేవతల కార్యాన్ని ఆవిడ తీరుస్తుంది, తీర్చి ఇప్పుడు మీ లోపల ఉన్న దేవతల్ని కాపాడుతుంది, అంటే మంచి గుణాలని కాపాడుతుంది, కాపాడి ఆ మంచి గుణాలు ఇంకా అల్లుకునేటట్టు చేస్తుంది, అల్లుకునేటట్టు చేసి మిమ్మల్ని భగవంతుడి వైపుకి అడుగులు వేయించి బాగా రక్షిస్తుంది. తప్ప
భండాసురుడు ఎప్పుడో చచ్చిపోయాడని మీరు కథగానే చెప్పుకున్నారనుకోండి, మీకు ఎప్పటికీ అది ఉపయుక్తము కాదు. అందుకే లలితా సహస్రం గురూపదేశం అనడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు ఆణవమలము ఒకటి తెలుసుకున్నారు, అందులోనూ పంచభూతాలే, కుక్కలో ఇందులోనూ పంచభూతాలే, అది సిగ్గుపడవలసిన పని దానికి లేదు. కానీ నాకు సిగ్గుపడవలసినటువంటి పని ఉన్నది, అందుకని నేను సిగ్గుతో బతకాలి. ఒక తప్పు చేస్తే ఒకళ్ళు పట్టుకున్నారా లేదా కాదు, లోపల ఈశ్వరుడు చూస్తున్నాడు, నేను సిగ్గుపడాలి. నీకు ఆ లక్షణం లేదు, నువ్వు బంధుడివి. ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి నామంతో అర్థం పెట్టేసింది శాస్త్రం, అమ్మవారు వసిన్యాది దేవతలతో చెప్పించడానికి కారణం అది. నేను ఏ తప్పులు చేస్తున్నానో మీకు తెలియకపోవచ్చు. నేను ఇవాళ ఇలా పంచకట్టుకుని మీ ముందింత పవిత్రంగా కూర్చుని చెప్తున్నాను కాబట్టి నేను ఉపన్యాసం చెప్పేగానే వచ్చి మీ అందరూ నా కాళ్ళకి నమస్కారం చేస్తారు. నా యందు తప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి, నేను ఆ బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నాను అనుకోండి, మీకు చెప్పడం కాదు, ఇది నమ్ముకుని నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలి, ఈశ్వర నాకు ఆ బలహీనత లేకుండా చేసి అక్కడ బలంగా నన్ను తయారు చేయి, నేను అలా లొంగిపోకుండా నన్ను కాపాడు అని నేను ఈశ్వరుడికి చెప్పుకోవాలి. అది దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. నేను అలా చెప్పుకున్నాననుకోండి, నిజాయిగా నిజాయితీగా ఆవిడ నన్ను భండుణ్ణి కానివ్వదు, ఆవిడ నన్ను దేవతం చేస్తుంది. అంటే ఇప్పుడు నా కోసం రాక్షస గుణాలని చంపుతుంది తప్ప ఆవిడ నన్ను చంపదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భండుడిగా మీరు అమ్మవారి ముందు నిలబడితే మీరు సిగ్గుపడక్కర్లేదు, కానీ నిర్జింపబడతారు. భండుడిగా కాకుండా దేవతలుగా అమ్మవారి పక్కన నిలబడితే భండుడు నిర్జింపబడతారు, మీరు దేవతాగణాలయ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దీనికి మీరు సిగ్గుపడాలంతే. ఈ నామం గొప్పతనం ఏమిటంటే ఈ నామం చెప్పగానే సిగ్గుపడు. దేనికి సిగ్గుపడతావు? తప్పులు లేవా నీ యందు? ఉన్నాయి, ఏవో తప్పులున్నాయి, ఏదో ఒక తప్పు. ఆ నా యంది బలహీనత ఉంది, నిజమే, నాకు ఎందుకు తెలియట్లేదు, శోణితపురంలో ఉన్నాను, రక్తమాంసాల్లో ఉన్నాను, ఆ తల్లి కదా నన్ను ఉంచింది. నిజంగా ఇందులో ఏముంది? కోసి చూస్తే పుల్లటి కంపు వచ్చే మాంసం, నెత్తురు, ఎముకలు, మజ్జ, చర్మము, అస్థి, శుక్ల, మేధ, ఈ పదార్థములతో ఉంటుంది. నిజంగా ఏ డాక్టర్ గారో ఓ ఎందుకండి అమ్మవారు ఇలా కప్పింది కాబట్టి సరిపోతోంది, ఇక్కడొక్క పుండు పుట్టి ఇంత చీవు పోసింది అనుకోండి, ఎన్ని ఈగలొచ్చి తినేస్తుంటాయో దాన్ని. మీ శరీరమే, మీ ఎదురుకుండానే తినేస్తుంటాయి. పుండెడిపోతుంది, నెత్తులు కారిపోతుంటుంది, నొప్పి, ఎంత కష్టమో ఓర్చుకోవడం. ఈ శరీరం శోణిత నగరంలో ఉన్నాం మనం, రక్తమాంసములలో ఉన్నాం. ఆ రక్తం ప్రవహించడం ఆగిన, గడ్డ కట్టిన, రంగుమారిన అయిపోయింది మన బతుకు. ఎవరు ఎర్రటి రక్తాన్ని తయారు చేసిన వారెవరు, తిప్పిన వారెవరు? అనుక్షణం తిప్పుతోంది ఆ తల్లి. ఆ బ్లడ్ ప్రెషర్ రేటు మారింది అనుకోండి అయిపోయింది, ఊపిరి తీసేటప్పుడు ఎగ ఊపిరి వచ్చింది అనుకోండి అయిపోయింది, దిగు ఊపిరి వచ్చింది అనుకోండి అయిపోయింది. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అనమాచార్యుల వారు. ఒక్క వేగంతోనే రక్తాన్ని తిప్పుతున్నావు తండ్రి, ఆ 120/80 రీడింగ్ మారిందో, 1050 1025 వేసుకోవాల్సిందే. కాబట్టి ఈశ్వర నువ్వయ్యా నిర్వాహకుడవి, ఇన్ని నావి నావని అహంకరిస్తున్నాను, అసలు వాడివి నీకు నేను నమస్కారం చెయ్యట్లేదు, అక్షరములను తప్పుగా వాడుతున్నాను, తప్పుగా ప్రలపిస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాను, తెలిసిన నాడు సిగ్గు కూడా పట్టలేదు, నా భండాసురత్వాన్ని నువ్వు తీసేయి అని సిగ్గుపడడం దేవతలవడం, సిగ్గుపడకపోవడం భండాసురుడిగా నిలబడడం. కాబట్టి ఇది ఆణవమలము, కార్మికమలము. ఇంకొకటి చిత్రంగా ఉంటుంది, గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యాలే పునర్జన్మకి హేతు అవుతాయి. పాపం ఎక్కువ చేశాడు, భయంకరమైనటువంటి జన్మలోకి వెళ్ళిపోతాడు. అది చేసిన పాపం ఏముంటుందండి? ఆ ప్రాణి చేసిన పాపం ఏముండదు. మీ ఇంట్లో ఈ చిమ్మెట్టలు ఎక్కువ వస్తాయి, వానాకాలం వస్తే ఈ చిమ్మెట్టలు వస్తే మనం ఏం చేస్తాం? చీపురు కట్ట పెట్టి బయటికి తోసేస్తాం. అది ప్రాణే, అది అరుస్తూ ఉంటుంది, దానికి ఆకలేస్తూ ఉంటుంది, అది ఏదో తింటుంది, భూమిలోంచి పుడుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, ఊడిపోతుంది, దాన్ని కాకులు తినేస్తాయి. దోమ 48 గంటలో ఎంతకాలమో జీవిస్తుంది, కానీ నెత్తురు తాగుతుంటుంది, ఎప్పుడూ కొట్టి చంపేవి, ఎవరో ఒకళ్ళు చంపేస్తుంటారు, దోమతెర కట్టేస్తారు, లేకపోతే పొగ పెట్టేస్తారు. ఇన్ని రకాలుగా ప్రాణులన్నీ కూడా చేసుకున్న పాపానికి పుట్టిన ప్రాణులలో 99 ప్రాణులు బలవన్మరణము పొందేవే, సహజముగా చచ్చిపోయే అదృష్టము ప్రాణులకు ఉండదు. ఒక లేడీ, అది చేసిన పాపమేమి ఉండదు, అరణ్యంలో పచ్చగడ్డి తింటుంటుంది, ఎక్కడో చూస్తుంది పులి, దానికి సరదా ఏమిటో తెలుసా అండి?
మామూలుగా వచ్చి పట్టుకోదు లేడీని. ఎందుకంటే మామూలుగా పట్టుకుంటే నెత్తురు వేడిక్కి ఉండదు. అందుకని అది ఏం చేస్తుందంటే అరుస్తుంది. అరిస్తే లేడి పరిగెడుతుంది. లేడిని కొంత దూరం ఇచ్చి కొంత దూరం వెంబడించి పరిగెత్తిస్తుంది. ప్రాణభయంతో పరిగెత్తి 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 కింద పడిపోయి లేస్తూ పరిగెడుతున్నటువంటి లేడి నెత్తురు వేడెక్కిపోతుంది. ఇప్పుడు వెళ్ళి కొడుతుంది. కొట్టి నాలుకతో వేడి నెత్తురు చప్పరించి తింటుంది. ఆ నోటితో పట్టుకుని మెడని అది ఈడ్చుకుపోతూ ఉంటే ప్రాణభయంతో పచ్చగడ్డి తిని బతికేటటువంటి లేడి ఏ అపకారం చేసింది? పువ్వుల్లో ఉండే మకరందం తాగి బతికే సీతాకోక చిలుక కాకి వచ్చి ఇలా పట్టుకుని కాళ్ల కింద పెట్టి రెండు రెక్కలు ముక్కుతో ఇలా లాగేసి మధ్యలో ఉన్న భాగాన్ని తినేస్తుంది. రెండు చేతులు పీకేసినప్పుడు ఆ సీతాకోక చిలుక ఎంత ఏడ్చిందో. కోళ్ళు మీరు చూస్తుంటారు, గుత్తులు గుత్తులు కింద కట్టేస్తారు కాళ్ళు. తలకాయలు తిరగేసేసి కర్ర వేసి చుట్టూ కట్టేసేసి తీసుకెళ్ళిపోతుంటే కింద రాళ్ళకి తలకాయ తగులుతుంటే కళ్ళు తిరిగిపోతుంటే కదలడానికి వీలు లేకుండా కట్టేస్తే ఎంత నిప్పెడుతుందో. అంత్యకాలంలో ఇన్ని పాలిచ్చిన ఆవు తీసుకెళ్లి కత్తి పెట్టి కంఠాలు నరికేస్తుంటారు. ఇన్ని ప్రాణులు మనం చుట్టల్లా ఏ ప్రాణి తనంత తాను మరణించే అవకాశాన్ని కూడా లేవు. అలా మరణించే అవకాశం ఉండి మరణించే లోపల భగవంతుడి గురించి చెప్పుకోవడానికి అదృష్టం ఉన్న ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. భగవన్నామం చెప్పగలిగిన వాడు, కనీసం తన చావు తాను ప్రశాంతంగా చచ్చిపోగలిగిన వాడు ఒక్క మనిషి. మిగిలిన ఏ ప్రాణికి అవకాశం లేదు. పొద్దున్నే అయింది, పేపర్ చదువు. పేపర్ చదివావు, ఏదో వ్యగ్రతతో కూడిన ఒక విషయాన్ని పట్టుకుంది. దీని మీద భార్యతో మాట్లాడు తప్ప సూర్యోదయం కాకుండా సంధ్యావందనం చెయ్యి ఒక్క నాటిక చెప్పదు. దానికి పొద్దున్నే లేవాలి, ఎందుకు వచ్చిన గొడవ? ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం ఉందిగా, అదించుకుంటుంది తప్ప ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం కరిష్యే అన్న మాట లేకుండా సంధ్యావందనం చెయ్యి అని చెప్పదు. సుఖాలనే గుర్తు చేస్తుంది, అలా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ అలా అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి అలవాటు పడిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో తెలుసా అండి? ఇదే మీరు చూడండి సింధుర వ్రజ సేవిత అంటే ఎలా ఉంటుందంటే, ఆయన కూర్చుంటాడు పక్కన పెట్టి కూడా పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అయ్యా ఆ పెట్టి తీసి కింద పెట్టుకోండి నేను కూర్చుంటానన్నారు అనుకోండి రైల్లో, ఇప్పుడు ఆయన పెట్టి తీయడు కొంచెం జరిపి కూర్చోండి అంటాడు. పెట్టి ఎందుకండి రైల్లో పక్కన, పెట్టి కింద పెట్టుకోవచ్చు కదా. అంటే ఆయన ముందొచ్చి కూర్చున్నాడు కాబట్టి కొంత చోటు ఉంచుకుంటాడు, తర్వాత ఏమైనా కొంచెం అలా వారగిలా పడుకోవాలనిపిస్తే ఉంచుకుంటాడు. అందుకని ఆయన ఆ చోటు మీకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అంటే సుఖం సుఖం, ఇప్పుడు సుఖం తర్వాత సుఖం అన్నిటినీ లెక్క కట్టుకుంటాడు. ఈ లెక్క కట్టుకోవడం ఎంతవరకు వెళ్ళిపోతూ ఉంటుందంటే అసలు ఉపాధి ఉంటుందో ఊడిపోతుందో వాడికి తెలియదు, అది తెలియదు. కానీ ఎంత పర్సెంట్ వడ్డీ వస్తుంది, ఎక్కడ పెడితే ఎక్కువ వస్తుంది, ఎన్నేళ్లకి మెచ్యూర్ అవుతుంది, తన పుణ్యం అయిపోయి డబ్బు వస్తుంది, దాన్ని తీసుకెళ్లి మళ్ళీ పుణ్యకార్యం చేయడు, దీంతో ఓ పల్లకి పట్టుకోడు, నోటితో ఓ భగవన్నామం చెప్పడు, ఒక్క శ్లోకం విండవు, ఒక్క ఉపన్యాసం విండవు, ఒక్క పుస్తకం చదవడు, లక్షలు ఖర్చు పెడతాడు, ఇంట్లో 200 రూపాయలు పెట్టి 7 కాండలు రామాయణం ఉండదు. మీరు పుట్టిన దగ్గర నుంచి ఎంత ఖర్చు పెట్టారని అడిగారనుకోండి, కొన్ని లక్షలు ఉంటుంది. మీరు ఒక ఇంటికి వెడితే ఇంటి సంస్కారం తెలిసిపోతుంది. మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు బోలెడన్ని పుస్తకాలు, అపురూపమైనటువంటి భగవన్ మూర్తులు అవన్నీ కనపడుతున్నాయి అనుకోండి, ఆ ఇల్లు చాలా సంస్కారవంతమైన ఇల్లు, మహదైశ్వర్యమున్న ఇల్లు. అందుకే కొన్ని కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, కొన్ని ఇళ్లల్లోకి వెళ్ళి కూర్చుంటే ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు ఉంటుంది. కారణం ఏమిటి అంటే ఆ మనస్సుల్లో ఏనుగులు తిరుగుతుంటాయి. ఈ ఏనుగులు తిరుగుతున్నప్పుడు దాన్ని నీ అంత నువ్వు నియంత్రించగలవా? నియంత్రించలేవు. ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఇది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది చాలా జాగ్రత్తగా. మనసుకున్నటువంటి బలం ఏదో బలహీనత కూడా అదే, దాని తప్పేం ఉండదు. మీరు దాన్ని ఒక్క నాటికి ఒప్పుకోను, నువ్వు లేవలసిందే 5 అని మీరు లేపేశారనుకోండి, దాన్ని వెళ్ళిపోతున్నావు అంతే, బాత్రూంలోకి చేస్తున్నావు అంతే, స్నానం చేయించారనుకోండి, 4 రోజులాగి అలారం మోగక్కర్లేదు, అదే లేస్తుంది. 5 లేద్దామా అయితే సంధ్యావందనానికి అంటే, మీరు కానీ రాజీ పడిపోయారో పడుకుంటుంది. అలా కుదరదని మీరు లేచారనుకోండి అంతే లేస్తుంది.
మీరు అలా దానికి మెల్లిగా ఇది చేశారనుకోండి, అంకుశంతో పొడుస్తూ ఉండాలి. ఎప్పుడు రణకోలాహలం, ఎప్పుడు తప్పుకుని యుద్ధం చేద్దామనే చూస్తుంటుంది. అందుకని రణకోలాహలం మీద సంపత్కరి ఉండాలి. సంపత్కరి అంటే ఈశ్వరుడి వైపుకి తిప్పే సంపత్తి, అది సంపత్తి. ఆవిడ్ని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టారనుకోండి, అది పొడు ఆవిడ పొడుస్తూ ఉంటుంది. ఆవిడ రణకోలాహలం మీద కూర్చుని ఇలా చూస్తుంది. చూసేటప్పటికి ఇప్పుడు ఈ చిత్తవృత్తులన్నీ ఏమవుతాయి తెలుసా అండి? ఈశ్వరార్చన వైపు వెళ్ళిపోతాయి. పూర్వము తిన్నాడు, ఇప్పుడు తింటాడు. ఇప్పుడు తినేటప్పుడు తినడు, నీళ్లు చల్లి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు అని తింటాడు. పూర్వం నోరు విప్పితే ఎవరినో నింద చేయడమే, ఇప్పుడు అలా నింద చేయడు, భయపడతాడు. అవతల వారిలో మంచి చూసి మాట్లాడడం నేర్చుకుంటాడు. ఇంతకు పూర్వం ఏ నిగ్రహం లేదు, ఇప్పుడు ప్రయత్నపూర్వకంగా నిగ్రహాన్ని అలవాటు చేసుకుంటాడు. క్రమక్రమంగా మారుతాడు. ఇది లోపల ఉన్న చిత్తము యొక్క వృత్తులను మారుస్తుంది ఆవిడ. ఎప్పుడు ఆవిడ పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆ ఏనుగులు భండాసురుడిని చంపుతాయి. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఏనుగులు అమ్మవారి ఏనుగులుగా మారిపోతాయి. దాని మీద సంపత్కరి కూర్చుంటుంది. మీరు ఆవిడ పాదాలు పట్టుకుని ఆవిడని అనుసంధానం చేసుకుంటూ చేసుకుంటారు పనులన్నీ. ఏది చేస్తున్నా అమ్మవారి అనుగ్రహం అనుకుని చేస్తుంటారు. ఇప్పుడు ఏమైపోతుంది? క్షేమం, క్షేమం, యోగం, చక్కగా ఉంటుంది ఇల్లు, సంతోషంగా ఉంటుంది. ఇదే సంపత్తి, ఇదే సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఇది క్రమక్రమంగా ఏమవుతుందో తెలుసా అండి? ఇక్కడ ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ మనసు ఎటువంటిదంటే ఎప్పటికప్పుడే జారిపోవడానికే చూస్తుంటుంది. ఇంత మీరు ట్రైనింగ్ ఇస్తున్నా అది ఎప్పుడు ఎటు వెళ్ళిపోదామా, ఎలా జారిపోదామా అని చూసి. ఇది ఎలా ఉంటుందంటే, మనసు శివలింగం అనుకోండి, సైకతలింగం అనుకోండి, ఇసుకలింగం. ఇప్పుడు దానికి మీరు సహస్రఘటాభిషేకం చేయాలి. సహస్రఘటాభిషేకం చేద్దామని కుండతో నీళ్లు పోసారనుకోండి, ఇసుక చల్లాచెదర అయిపోతుంది శివలింగంలోది. కాబట్టి ఏం చేయాలి? మీరు పునుగు కలిపినటువంటి ద్రవాన్ని తీసుకొచ్చి అందులో కొన్ని రకాల పదార్థాలు కలిపి ముందు శివలింగం మీద పూసిచ్చారనుకోండి ముందు రోజు రాత్రి. మర్నాడు పొద్దున్న మీరు సహస్రఘటాభిషేకం చేసేసినా సరే లోపల ఉన్న ఇసుక చెక్కు చెదరదు, అలాగే ఉంటుంది శివలింగం. ఎందుకని? పైన పదార్థంతో పూశారు. శివలింగానికి ఏది పడితే అది పూయచ్చా పూయకూడదు, పునుగుతో కూడింది పూయాలి. పూసేస్తే నీరు పడినా ఇసుకకేమవదు, సైకతలింగం అలాగే ఉంటుంది. అలాగే మీరు మనసు మీద భగవంతుడి అనుసంధానం అన్న కప్పేసేసారనుకోండి, ఇప్పుడు ఇంద్రియాలు దేన్ని చూస్తున్నా మీరు ఈశ్వరుడి వైపుకి తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉంటే మనసు చెక్కు చెదరకుండా అలా కూర్చుంటుంది లోపల, ఏం పాడైపోదు. కానీ ఇది ఏం చేస్తుందో తెలుసా అండి? క్రమక్రమంగా 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 ఆ పూతకి కన్నం పెట్టేస్తుంది. ఎలా పెట్టేస్తుందంటే, దాని మీదకి వచ్చి బాగా వేడి కానీ ఏదైనా పడిందనుకోండి అక్కడ కన్నం పడిపోతుంది. పడిపోయి లోపల ఉన్నటువంటి ఇసుక మీదకి అది వెళ్ళిపోతుంది ప్రవాహం. అలా కన్నం పడిపోయి వేడి రావడానికి అది కొన్ని ద్వారాలు పెట్టుకుంటుంది. ఇవన్నీ ద్వారాలే. దీంతో మళ్ళీ మీరు చూడకూడని పర్వాలేదని చూశారనుకోండి, త్రాచుపావుని తొడ కింద పెట్టి కూర్చున్నట్టే, తల తొక్కెట్టే పెట్టారు, అది శరీరం అంతా కదుపుతూ ఉంటుంది. ఎలాగైనా తల బయటికి రావాలి. పోతుంది కదా అనుకుంటారు, కంటితో పర్వాలేదులే, అన్ని ఈశ్వరానుసంధానం చేస్తున్నాను కదా అని చూడకూడని దాని వంక చూసేసారనుకోండి, అలా చూశారనుకోండి, అంతే, ఈ పూత కన్నం పడిపోతుంది చాలు. ఆ ఒక్క దాంతో మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది, మళ్ళీ మీరు మొదటికి రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడి వరకు మీరు దీన్ని రక్షించవలసి ఉంటుంది అంటే, మల్లె నూనెతో అభిషేకం చేసే వరకు. మీ చేత్తో పడేది ఎప్పుడు మల్లె నూనె అయిపోవాలి. అంటే మీరు దేన్నైనా అలా చూసినా మనసు ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, ఏముంది ఇవన్నీ, ఇవన్నీ నిలకడ ఉండేవా, ఏముంది ఇందులో, ఏముంది, ఏమి లేదు, ఏ అల్లరి పటాటో. ఆ వైరాగ్యం స్థిరపడిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ కన్నాల్లోంచి ఏది లోపల పడ్డా ఆ పోతిహ తిరగదు. అంటే ఇప్పుడు సైకతలింగం మీద బంగారు తొడుగు పెట్టేశారు. ఇప్పుడు దాని మీదకి ఆ కిటికీలోంచి ఈ కిటికీలోంచి సూర్యకిరణాలు పడ్డా ఆ తొడుగు ఏమవుతుంది, ఛిద్రం పడదు. ఆ మీరు కప్పింది బంగారు తుడికి అయిపోయి లోపల హిరణ్యలింగం అయిపోయే వరకు మీరు పరిశ్రమ చెయ్యాలి. దీనికి మొదలెక్కడా అంటే, సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవిత, ఏనుగుల గుంపుల మీద సంపత్కరీదేవిని కూర్చోపెట్టాలి. అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత, గుర్రాలు అమ్మవారి దగ్గర కోట్ల కోట్ల గుర్రాలు. ఎన్ని గుర్రాలు ఉంటాయో తెలుసా అండి? జాతి గుర్రాలు కోటిని కోటి పెట్టి హెచ్చవేస్తే ఎంత వస్తుందో అన్ని గుర్రాలు ఉన్నాయి అమ్మవారి దగ్గర. ఇప్పుడు ఆ గుర్రాల్లో నానా ఉత్తమాశ్వములు ఉన్నాయి, అవి ఎవ్వరికి లొంగవు. ఇన్ని గుర్రాలు లొంగాలంటే అమ్మవారు ఒకరిని నాయకురాలుగా పెట్టిందట. ఎవరు ఆవిడ అంటే, ఆవిడ అమ్మవారి చేతిలో ఉన్న పాశంలోంచి పుట్టింది ఆవిడ.
ఆవిడ పేరు అపరాజిత అన్న గుర్రం మీద కూర్చున్న అశ్వారూఢ. అశ్వారూఢ అన్న దేవి ఆవిడ పాశంలోంచి పుట్టి అపరాజిత అన్న గుర్రం మీద ఎక్కి కూర్చుంటుంది. ఆవిడ గుర్రం మీద కూర్చుంది అనుకోండి, ఇన్ని గుర్రాలు అదుపులో ఉంటాయి. అంటే ఏమిటో తెలుసా అండి, గుర్రాలు ఏవో బావు ఇంద్రియాలే, మన ఇంద్రియాలే గుర్రాలు, విచ్చలవిడిగా పరిగెడుతుంటాయి. ఇంద్రియాల మీద అమ్మవారిని పెట్టారనుకోండి మీరు, అంతే అణిగిపోతాయి, చెప్పిన మాట వింటాయి. ఏయ్ దీంతో చూడ్డానికి ఇంట్లో మీరు ఏమీ అవకాశం ఇవ్వలేదనుకోండి మొదట్లో, ఎప్పుడు ఎటు తల తిప్పినా భగవన్మూర్తే, ఎక్కడికి వెళ్ళినా భగవత్ సంబంధమే. ఇది ఏమవుతుందంటే దీని మీద అమ్మవారు కూర్చుంది, ఇంట్లో ఏదైనా వినపడింది అనుకోండి భగవత్ సంబంధమే, అమ్మవారు కూర్చుంది. దీంతో ఏదైనా ముట్టుకున్నారనుకోండి అన్ని పవిత్ర వస్తువులు ఇంట్లో, దీని మీద అమ్మవారు కూర్చుంది. తిన్నారనుకోండి నైవేద్యం పెట్టే తినాలి, దాని రుచి మీద అమ్మవారు కూర్చుంది. ఇలా మీరు అమ్మవారిని ఇంద్రియాల మీద కూర్చోబెట్టడం అలవాటు చేశారనుకోండి, క్రమక్రమంగా ఇంద్రియాలకు వచ్చే లక్షణం ఏమిటో తెలుసా అండి, దాని మీద కూర్చున్న మనస్సు కూడా క్రమంగా ఏమైపోతుందంటే వీటినే చూడడానికి ఇష్టపడుతుంది. మీరు పూజా మందిరం మీకు అక్కర్లేదండి, మీరు రైల్లో వెళ్ళిపోతున్నా మీ ఇంటి పూజా మందిరాన్ని చూపించేస్తుంది మనసు. ఇగో నీ పూజా మందిరం, కుడి చేతి పక్క అరుగు, అరుగు మీద పెద్ద మంటపం, మంటపం మీద ఇదిగో ఇలా అమెరికా, ఇలా సింహాసనం, సింహాసనంలో ఇలా ఉంటారు, నీకు అగరత్తులు ఇటు ఉంటాయి, దీపం ఇక్కడ ఉంటుంది, ఇదిగో ఇలా వెలిగిస్తావు, ఇలా అక్షతలుంటాయి, ఇలా పువ్వులుంటాయి, ఇలా తీసి ఇలా వేస్తావు, ఇలా చేస్తావు, నీకు ఆ మూర్తులన్నీ కనపడుతుంటాయి. ఎప్పుడు తలుచుకోవాలి కానీ ఉత్తర క్షణంలో ఏమవుతుందో తెలుసా అండి, త్రిపుటి ఏకమైపోతుంది. త్రిపుటి ఏకమైపోవడం అంటే ఇక్కడ మూడు ఉంటాయి, ఆ మూడు చాలా చమజ్ఞాత తెలుసుకునివాడు నేను, జ్ఞేయము నేను ఒక దాన్ని ప్రార్థన చేస్తుంటాను తెలుసుకోవడానికి, అది జ్ఞానము తెలియుట. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను అమ్మవారి పాదాలు చూస్తున్నాను అనుకున్నాను అనుకోండి, ఇలా ముందు కూర్చోగానే ఈ గుర్రం ఎక్కినటువంటి మనసు ఏం చేస్తుందంటే ఏ గుర్రం ఎక్కితే బయటికి వెళ్ళిపోవచ్చు చూస్తుంది. కాసేపు ఏయ్ పట్టుకో పాదాలు అన్నారు అనుకోండి, అలా పట్టుకున్నట్టే ఉంటుంది, ఒక గోళ్ళు పది గోళ్ళు అంటుంది, అన్న తర్వాత గోళ్ళు అనగానే అది ఏం చేస్తుందంటే ఇంకో వాసన తీసుకొస్తుంది. గోళ్ళు అంటే గుర్తొచ్చింది, ఆ గోరు ఎదురుదెబ్బ తగిలి చాలా ఇబ్బంది వచ్చింది, ఆ గోరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది, గోళ్ళు ఒకటి తీసుకోవాలి, బ్లేడ్ తెచ్చుకుందామని మర్చిపోతున్నాను, బ్లేడ్ కాకుండా నెయిల్ కటర్ అయితే బాగుంటుంది, ఆ నెయిల్ కటర్ మంచిది కొనుక్కోవాలి ఈసారి. ఈ మాట ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక గంట పర్మిషన్ పెట్టాలి, ఆ సూపర్ బజార్ వైపుకో ఎక్కడికో వెళ్ళి మంచి నెయిల్ కటర్ ఒకటి కొనుక్కోవాలి. ఇప్పుడు అమ్మవారి గోళ్ళ దగ్గర ఉన్నారా, నెయిల్ కటర్ దగ్గర ఉన్నారా మీరు, అది గుర్రం ఎక్కి పారిపోయింది. ఇలా మీరు గుర్రాల్ని అదుపు చేశారనుకోండి, మీరు బెంగ పెట్టుకోకూడదు, ఆ ఫోన్లో వెళ్ళిపోయావా రా, మళ్ళీ చూడు గోళ్ళు, మళ్ళీ మొదలెట్టారనుకోండి, క్రమంగా ఏమైపోతుందో తెలుసా అండి, కొన్నాళ్ళకి బండి కట్టే గుర్రం అని ఏం చేస్తారంటే కళ్ళు మూసేస్తారు, ఏమీ కనపడి ఇవ్వరు, కళ్ళు మూసవేసేసి ఎక్కి కూర్చుని చల్ అనగానే పరిగెడుతుంది గుర్రం, దౌడు తీస్తుంది. అలా ఇది ఏం చూస్తోందో దాన్ని వదిలేస్తుంది, లోపల ఏం చూస్తోందో దాన్ని చూస్తుంది. అలా ఎలా చూస్తుందో తెలుసా అండి, త్రిపుటిని ఏకం చేస్తుంది. ఇలా కూర్చుంటే వెంటనే ఇక్కడ అమ్మవారి పాదాలు చూపించేస్తుంది, చూపించేసి అమ్మవారి పాదాలు పట్టుకుంటుంది, ముట్టుకుంటుంది, తల మీద పెట్టుకుంటుంది, పువ్వులు ఎడుతుంది, దాని మీద ఉన్న బొట్టు తీసుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, ఆవిడ మీద వాలుతుంది, పైకి లేస్తుంది, ఆ కుంకం నాకు ఇక్కడ అంటుకుంది అంటుంది, అమ్మవారి పాదాలలోంచి మంచి సువాసన వస్తుంది అంటుంది, మట్టెలు కనపడుతున్నాయంటుంది, మంజీరాలు కనపడుతున్నాయంటుంది, మంజీరాలకి గంటలు ఉన్నాయంటుంది, అమ్మవారు పచ్చటి చీర కట్టుకుందండి, చీరకి ఎర్రటి అంచుందంటుంది. ఇవన్నీ చూస్తూ ఇక్కడ ఆనంద పడిపోతుంది. ఇప్పుడు ఈ గుర్రాలకి పైట తిరిగి ఆనందం అక్కర్లేదు, ఈ ఆనందం కావాలి. మీరు పై ఆనందం కోసం వెళ్ళినా ఇవి అస్తమానం వెనక్కి వచ్చి త్రిపుటిలోకి ఎడుతుంటాయి. ఇలాంటి స్థితి రావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. భండుడిగా ఉండకుండా అమ్మవారి దేవతా సైన్యంలోకి వెళ్ళిపోవడం అంటే ఇది. ఇలా వెళ్ళడానికి అందుకని అశ్వారూఢాధిష్ఠిత అశ్వకోటి కోటి భిరావృత. రేపు బాలపూజ ఉంది కాబట్టి నన్ను మీరు కొద్దిగా సహకరిస్తే నేను ఒక రెండు నామాలు చెప్పి పూర్తి చేస్తాను. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజరథము అంటే శ్రీచక్రం. శ్రీచక్రం నేను ఇవాళ శ్రీచక్రం గురించి మీకు చెప్పను. ఒకరోజు మీలో ఉత్సాహంగా శ్రీచక్రం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా శ్రీచక్రం గురించి మీకు రెండు గంటలు ప్రసంగం చేసి నేను ఎగ్జిబిట్స్ కూడా తీసుకొచ్చి చూపిస్తాను, అసలు శ్రీచక్రం అంటే ఏమిటో, ఆ గొప్పతనం ఏమిటో చూపిస్తాను. అప్పుడు మీరు శ్రీచక్రం గురించి తెలుసుకుందరు. కానీ శ్రీచక్రంలో ఆవరణలు ఉంటాయి, అందులో అనేక వేల మంది దేవతలు ఉంటారు.
శ్రీచక్రాన్ని మీరు అర్చన చెయ్యగా, అంటే నా ఉద్దేశ్యం మీ ఇళ్లల్లో శ్రీచక్రాలు పెట్టమని కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, చక్రము ఎవరు పడితే వారు ఆరాధించలేరు, చెయ్యకూడదు కూడా. శ్రీచక్రమే అక్కర్లేదు, అమ్మవారిని, అమ్మవారిని ఆరాధన చేస్తే అమ్మవారి అనుగ్రహంతో ఏమవుతుంది, అమ్మవారి రథంలో సర్వాయుధ పరిష్కృత, నీకు ఏ ఇబ్బందులున్నాయో భగవంతుడి వైపుకి వెళ్ళడానికి ఆ ఇబ్బందులనన్నింటినీ తీసేయగలిగినటువంటి శక్తులన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి. మీరు ఆవిడ పాదాలు పట్టుకుంటే మీరు ఎక్కడ తొట్టు పడుతున్నారో దాన్ని తొలగించి ఆవిడ చక్కగా ఈశ్వరుడి వైపుకి నిలబడుతుంది. ఇక్కడ జీవితంలో కీర్తి ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, శోభ ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, క్షేమం ఉంటుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆత్మజ్ఞానమునకు అవసరమైనవి ఏ ఉన్నాయో అవన్నీ ఆవిడ యొక్క రథంలో ఉండి మీకు ఇస్తుంటుంది. అది చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. అమ్మవారి దగ్గర 16 మంది మంత్రినులు ఉంటారు. వీళ్ళ పేర్లు వింటుంటే చాలండి, ఇంట్లో పిల్లలకు కూడా బుద్ధి వైభవం వస్తుంది. ఆ 16 మంది మంత్రినులే సంగీత యోని, శ్యామ, శ్యామల, మంత్రనాయిక, మంత్రిణి, సచివేశాని, ప్రధానేశ, కుశప్రియ, వీణావతి, వైణికి, మద్రిణి, ప్రియకప్రియ, నీపప్రియ, కదంబవేశ్య, కదంబవనవాసిని, సదామల. ఈ 16 మందిలో ప్రధానమంత్రిని ఒక ఆవిడ ఉంది, ఆ ప్రధానమంత్రినియే శ్యామల. ఆవిడ వీణ పట్టు కూర్చుని ఉంటుంది. అమ్మవారికి శ్యామలాదేవికి అభేదం, ఇద్దరు ఒకటే. ఎప్పుడైనా అమ్మవారు ఏదైనా మాట్లాడాలంటే ఇలా కుడిపక్కకి తిరిగి రాజశ్యామలతో మాట్లాడుతుంది, ప్రధానమంత్రితో మాట్లాడుతుంది. రాజశ్యామల వంక చూసి రోజు పిల్లలు నమస్కారం చేస్తే గొప్ప బుద్ధి వైభవం వస్తుంది. ఇప్పుడు మీకు రేపు బహూకరింపబడిపోయే మూర్తుల్లో అమ్మవారికి కుడిపక్కన రాజశ్యామల ఉంటుంది. ఈ రాజశ్యామలకి అమ్మవారికి అభేదం, ఇద్దరికి తేడా లేదు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, అభేదం అయితే ఇద్దరు ఎలా అయ్యారండి? ఇద్దరు ఉండరుగా. నాకు దొరగారికి అభేదం అన్నాను అనుకోండి, దొరగారు నేను ఎలా ఉన్నాం సభలో, రెండెలా అయ్యారు? అభేదం అంటే ఇక్కడ గుర్తు ఏమిటో తెలుసా అండి, మీరు నామంలోకి వెళ్ళాలి. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రం అంటే గానం చేయడం, గేయం అంటే పాట, గానం అంటే మననాత్ త్రాయితే ఇతి మంత్ర, మననం చేయడమే గానం చేయడం. గాయత్రి అంటే గానం చేస్తే రక్షించేది. మీరు ఒక మంత్రాన్ని పట్టుకున్నారనుకోండి, గురూపదేశం పొందారు, గురూపదేశం పొంది ఇప్పుడు ఆ మంత్రానికి అంగన్యాస కరన్యాసములు ఎలా చూడాలి అన్నది గురువు చెప్తారు, చెప్పి స్తోత్రం ఇస్తారు. ఇప్పుడు మీరు అంగన్యాస కరన్యాసాలు చేసి ఆ మంత్రాధిష్టాన దేవత ఎలా ఉంటుందో ఊహ చేస్తూ ఆ శ్లోకం చదివారు, ప్రార్థనా శ్లోకం చదివి కూర్చున్నారు. కూర్చుని ఇప్పుడు ఈ మంత్రం చదువుతున్నారు, లోపల ఆ మంత్రాన్ని స్వరంతో చదువుతున్నారు. మంత్రం చదవాలంటే ఏముండాలండి, ఊపిరి ఉండాలి, ఊపిరి మంత్రంగా మారుతూ ఉంటుంది. ఆ మంత్రంగా మారుతున్నప్పుడు ఓ పంచాక్షరి ఉందనుకోండి, పంచాక్షరి పలకాలంటే ఊపిరిగా పంచాక్షరిగా వస్తూ ఉంటుంది. పలికేటప్పుడు మీరు స్వరంతో పలుకుతూ ఉంటారు, ఇలా పలకగా 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 ఏమైపోతుందంటే కొన్నాళ్ళకి ఆ మంత్రం చెయ్యగా 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 దాని యొక్క బీజాక్షరం విస్ఫోటనం అవుతాయి. నేను మాటలు పలుకుతుంటే ఆకాశగుణకమై ఆకాశంలోంచి వచ్చి మీలో ప్రవేశించి నాలో ఉన్నది మీలోకి వచ్చేసినట్టు, నాలో ఉన్నటువంటి భావాలు ఏమున్నాయో మీకు వచ్చేస్తున్నాయి. కాబట్టి కదా ఇప్పుడు నేనేం చెప్పి నేనేమనుకున్నానో మీకు తెలిసిపోతుంది, నేను చెప్పింది మీకు అర్థమవుతోంది. అలా బీజాక్షరం విస్ఫోటనమై ఆ శ్లోకానికి అధిదేవత అయినటువంటి అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. ఇప్పుడు మంత్రము మంత్రాధిష్టాన దేవత రెండవవు, మంత్రమే మంత్రాధిష్టాన దేవత అయి దర్శనం ఇచ్చేస్తుంది. రాజశ్యామల అంటే గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. అమ్మవారి ఆరాధన పూర్వకంగా జీవితాన్ని గడపడం నేర్పేటటువంటి బుద్ధి, ఆ బుద్ధి మీకు కలిగిందనుకోండి ఆ బుద్ధి వల్ల చిట్ట చివరి ఏమవుతారంటే అమ్మవారిలోనే కలుస్తారు. కాబట్టి గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత, కిరి చక్రరథారూఢ దండనాథ పురస్కృత. అమ్మవారి దగ్గర 12 మంది సేనానాయకులు ఉంటారు, పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిణి, శివ, వార్తాళి, మహాసేనాని, ఆజ్ఞాచక్రేశ్వరి, అలిందిని అని పేర్లు వాళ్ళకి. ఇందులో మళ్ళీ ప్రధానమైన సేనానాయకురాలు ఉంటుంది ఆవిడ వారాహి, ఎర్రటి ముట్టితోటి ఆదివరాహమూర్తి ఎలా ఉంటారో అలా ఉంటుంది. ఈ వారాహి దర్శనం కానీ రోజు ఇంట్లో చేస్తూ ఉంటే దుష్టబుద్ధులు రావడం కానీ వ్యసనాలు రావడం కానీ
నిష్కారణంగా తేజస్సు నశించిపోవడం కానీ ఇలాంటివి జరగకుండా కాపాడుతుంది ఆవిడ. అందుకే రేపు మీకు ఇచ్చే మూర్తిలో ఎడం పక్కన వారాహి ఉంటుంది. ఇప్పటికీ కాశీపట్టణంలో వారాహి రాత్రివేళ బయట తిరుగుతూ ఉంటుంది అమ్మవారు. మీరు అసలు ఎదురుగుండా నిలబడి చూడలేరని పైకెక్కి ఆ పైన ఉన్నటువంటి డాబా కన్నంలోంచి అమ్మవారిని చూడమని చెప్తారు. తెల్లవారేటప్పటికి లోపలికి వస్తుంది. అంత శక్తివంతంగా ఉంటుంది. వారాహి పేరు వింటే చాలు, అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది. అటువంటి తల్లి వారాహి. ఆవిడ కిరి చక్ర రథారూఢ, పందులతో కట్టినటువంటి అడవి పందుల రథం మీద వెళుతూ ఉంటుంది ఆవిడ యుద్ధానికి. అడవి పందులతో వెళ్లేటటువంటి రథం మీద ఉండడం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక్కటే గుర్తు, కిరి అంటే సృష్టి. వారాహి అనుగ్రహం కలిగితే సృష్టికి స్థితికి లయానికి జ్ఞాని సాక్షి అయిపోతాడు. సృష్టి స్థితి లయ అంటే ఎక్కడో తెలుసా అండి? పుట్టడం ఉండడం మరణించడం కాదు. సృష్టి అంటే స్వప్నావస్థ. స్వప్నంలో ఏమవుతుంది? సృష్టి జరుగుతుంది. కళ ఉంది, కళ్ళలో కాశీ కనపడుతుంది. కాశీ సృష్టించిందా లేదా? మనసు. కళుంది, కళ్ళలో మిమ్మల్ని ఎవరో కట్టి కొడుతున్నారు. కట్టేవాణ్ణి కొట్టేవాణ్ణి సృష్టించిందా లేదా? స్వప్నం సృష్టి. జాగ్రత్త స్థితి, ఉన్నదున్నట్టు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త యందు ఉన్నదాన్ని ఇంద్రియాలతో అనుభవిస్తున్నారు కాబట్టి స్థితి జాగ్రత్త. లయ మనసు అసలు లేకుండా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి, సుషుప్తి మీకు తెలియకుండానే ఆనందంగా ఉంటుంది. గాఢ నిద్ర పట్టేస్తే సంతోషం. ఎందుకని? ఇంద్రియాలని తనలో పెట్టుకుని మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోయింది. మనస్సు లేదు కాబట్టి సంతోషం. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడిటికి సాక్షిగా తురియంలో ఉంటాడు జ్ఞాని. లేచి ఉండి ఇంద్రియాలు పనిచేస్తుంటే ఇంద్రియాలకి సాక్షి, నిద్రపోతే నిద్రకి సాక్షి, ఆఖరికి స్వప్నం వస్తే స్వప్నానికి సాక్షి. తానెప్పుడూ మూడు కాడు. ఈ స్థితికి ఎదిగిపోయి నిలబడిపోతే జ్ఞాని అయితే వారాహి అనుగ్రహం కలిగిందని గుర్తు. కాబట్టి వారాహి అడవి పందుల రథం మీద వెడుతోంది అంటే ఆవిడ దర్శనం చేస్తే అంత గొప్ప జ్ఞానులవుతారు, అంత గొప్ప స్థితిని పొందుతారు. బాహ్యంలో లోపల తేజస్సు నిలబడుతుంది, రోజు రోజుకి వృద్ధి పొందుతాడు. భగవంతుడి వైపుకి అడుగులు వేస్తాడు. ఆయనకి శత్రువులుగా ఉన్నటి వాళ్ళు ఎవరున్నారో, అంటే ఆయనకి శత్రువులు అంటే భగవన్ మార్గంలో వెళ్లకుండా నిరోధించే వాళ్ళు ఎవరున్నారో, వాళ్ళని వారాహి తరిమి కొడుతుంది. తరిమి కొట్టి ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. కాబట్టి కిరి చక్రధారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఈ నామంతో ఆపేస్తాను. ఎందుకు ఈ నామం దగ్గర ఆపాలనుకున్నానో తెలుసా అండి? ఇంత పరిగెత్తుకుని ఎందుకు వచ్చానో తెలుసా? ఇవాళే వినాలా నామాన్ని. పరమోత్కృష్టమై ఇవాళ వినడం చేత మనందరం పునీతులమవుతాం. ఎందుచేత? శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశీతి దినాడు మీరు పిలవకుండా ఉండేటటువంటి మహానిత్య జ్వాలామాలిని. ఇవాళ ఎవరుంటారు? శుద్ధ శుక్లపక్షంలో ఇవాళ ఉదయం సూర్యోదయానికి ఉన్న తిథే తిథి, చతుర్దశి తిథి ఉంది. రేపు పొద్దుటికి పౌర్ణం ఉంది కాబట్టి ఇవాళ ప్రకాశిస్తున్నటువంటి నిత్య చంద్రకాంతిలో ఉన్న నిత్య జ్వాలామాలిని అంటే ఆవిడ యొక్క కాంతులలోనే కూర్చుని మనం ఆవిడ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఇవాళ మీకు ఒక అమ్మవారి యొక్క విభూతి ప్రత్యక్షంగా అనుగ్రహం అనుభవంలోకి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం పడుతుంది చంద్రకిరణాలుగా. అందుకని ఈ నామం దగ్గరికి రావడానికి కారణం అది. జ్వాలామాలిని కక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే అమ్మవారుట యుద్ధభూమికి వెడుతుంటే తన సైన్యం అంతా జ్వాలామాలిని అనే శక్తిని పిలిచింది. నువ్వు మన సైన్యానికంతటికి అడ్డుగోడగా నిలబడు అందుట. ఆవిడ అగ్నిహోత్రం, ఆవిడ అగ్ని కింద నిలబడింది. ఇప్పుడు ఇందులోంచి విస్ఫులింగాలు వస్తున్నాయి. ఈ అగ్నికి లోపల ఉన్న వాళ్ళని అగ్ని ఏం చేయదు, కానీ అగ్ని బయట ఉన్న వాళ్ళని కాల్చేస్తూ ఉంటుంది. అగ్ని లోపల ఉన్న వాళ్ళు అగ్ని బయట వాళ్ళని కాలుస్తూ ఉంటారు. అగ్ని బయట ఉన్న వాళ్ళు మాత్రం అమ్మవారి సైన్యంలోకి వెళ్ళలేరు, ఎందుకంటే ఈ అగ్ని అడ్డుగా ఉంటుంది. ఇది అమ్మవారు తన యొక్క సైన్యాన్ని రక్షించడానికి కల్పించిన వ్యూహం. జ్వాలామాలిని పెట్టింది. దాని లోపల రహస్యం ఏమిటో తెలుసా అండి? జ్వాలామాలిని కక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా అంటే ఎన్నో వస్తుంటాయి, ఎన్నో వెళ్ళిపోతుంటాయి, ఎన్నో చూస్తూ ఉంటాడు, ఎన్నో కదులుతుంటాయి. సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. ఓ మనుష్య జన్మ కదా, వస్తున్నాయి వెడుతున్నాయి, ఇవన్నీ నేను కాదు, నేను ఆత్మ, ఇవన్నీ చూస్తున్న సాక్షిని నేను, నేను జీవుడను కానంటుంటాడు. పెద్ద నిప్పుల గుండం ఉందనుకోండి, అందులోంచి విస్ఫులింగాలు వస్తాయి, నిప్పురవ్వలు. ఇప్పుడు ఈ నిప్పురవ్వలు నిప్పుగుండంలోంచి పైకెళ్ళాయి, వెడితే ఎర్రగా చీకట్లో పైకెళ్ళాయి.
నాలోంచే వెళ్ళాయని అగ్నిగుండం సంతోషిస్తుందా? సంతోషించదు. పైకి వెళ్ళి తెల్లగా బూడిదైపోయింది. అయ్యయ్యో, నాలోంచి వెళ్ళి నేను ఇప్పుడు అవ్వ తెల్లగా బూడిదైపోయిందని బాధపడుతుందా? బాధపడదు. ఈ బూది పక్కన పడిపోయింది. అగ్నిగుండానికి ఏమైనా బాధ? ఏమీ లేదు, తాను జ్వలిస్తూనే ఉంటుంది. అలాగే జ్ఞాని ఏ సుఖానికి దుఃఖానికి తాను మమేకము కాకుండా సాక్షిగా ఉంటాడు. అదో తమాషా అంటుంటాడు. ఆఖరికి ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే తన శరీరమే పడిపోతుంటుంది. అవును, ఇది పడిపోవాలి కదా, ఇది పడిపోతోందని ఈ పడిపోవడాన్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణులు చూసినట్టు ఇది పడిపోతోందని, పడిపోతున్న శరీరానికి తాను సాక్షిగా ఉంటాడు. నేను అది కాదు, అది పడుతోంది అంటాడు. మనం చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఎక్కడ నొప్పి అంటే ఇక్కడ నొప్పి అంటాం. నాకు ఒంట్లో బాగులేదని వెళ్ళిన వాడు నీకు ఒంట్లో బాగులేదంటే ఏమిటంటే ఇక్కడ నొప్పిగా ఉందండి అంటాడు. ఇక్కడ నొప్పిగా ఉంది అండి అంటే ఇక్కడ నొప్పిగా ఉందని తెలుసుకున్నవాడు, వాడికి నొప్పి ఉంటే వాడు ఈ నొప్పిని తెలుసుకోలేడు. నొప్పి లేనివాడే నొప్పి ఉంది అని నొప్పిని తెలుసుకుంటున్నాడు. ఏది తెలుసుకుంటోందో దానికి నొప్పి లేదు, ఏది నొప్పెడుతోందో అది ఉండేది కాదు, దానికి వికారాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన నొప్పికి సాక్షి జ్ఞాని. ఆయనకి నొప్పి ఉండగా ఉంటుంది శరీరానికి, ఆయన ఆయన సాక్షి. నేను ఆ నొప్పితో మమే అయ్యి బాబోయ్ నొప్పి, అయ్యి బాబోయ్ నొప్పి అంటాను. జ్ఞాని సుఖదుఖములకు సాక్షి, అజ్ఞాని సుఖదుఖములకు మమేకమవుతాడు. జ్ఞాని అగ్నిగుండంలా ఉంటాడు, అజ్ఞాని బూదితో కూడినటువంటి ఆరిపోయినటువంటి నిప్పుల కొలిమిలా ఉంటాడు. ఏది పోసినా చుయ్యని నీటి చొక్క లోపలికి వెళ్ళిపోతుంది, అన్నిటినీ పుచ్చుకుంటూ ఉంటాడు. సుఖమవుతుందే దుఃఖమవుతుంది. చిన్న సమస్య వచ్చిందనుకోండి కదిలిపోతాడంతే. ఎంత కదిలిపోతాడంటే చూడండి, ఆయన చాలా హైపర్ సెన్సిటివ్ అంటారు, అస్సలు తట్టుకోలేడు. చిన్నది వచ్చిందనుకోండి కదిలిపోతాడంతే. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించలేడు, ప్రశాంతంగా మాట్లాడలేడు, ఉద్వేగం పొందకుండా చక్కగా ఆ సమయంలో ఎంతవరకు మాత్రమే మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడి వెంటనే యథోరగస్తుతం జీర్ణాంశవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి. కుబుసం వదిలిపెట్టినట్టు అంతే చాలు, అంతకన్నా దాని గురించి అనవసరం అనుకున్నప్పుడు కుబుసం వదిలినట్టు వదిలి మళ్ళీ తన మీద తన పని మీద తాను వెళ్ళలేడు. తను చెప్తున్న దానిలోకి ఇమిడిపోలేడు, తను ఉన్న స్థితిలో నిలబడలేడు, దానికి మమేకమైపోతాడు. ఏదో ఒక రాగద్వేషాలకి లోనైపోతాడు. అలా అయిపోతున్నాడు అనుకోండి అగ్నిగుండంగా నిలబడలేకపోతున్నాడు అనమాట. అగ్నిగుండంగా నిలబడితే నిప్పురవ్వలు పైకి పోయినా బూదైపోయినా పడిపోతున్నా తాను అగ్నిగుండంగానే ఉంటాడు. అందులోకి తీసుకొచ్చి మీరు ఏదైనా చెప్పు వెయ్యండి కాల్చేస్తాడు, పూలదండ వెయ్యండి కాల్చేస్తాడు. పూలదండ అని నెత్తిమీదెట్టుకోడు, చెప్పు అని అవతల పారాయడు. ఈ లక్షణం ఉంటే అది అగ్నిగుండం. దానికి కష్టము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, నష్టము లేదు, అన్నిటికీ సాక్షి. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. నేర్చుకున్నా అంటే రాదు, ఆ జ్ఞాని అయిన వాడికి అబ్బుతుంది. అందుకే ఆ మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? మీరు వాటిని చూసి అబ్బా ఇది కదా అమ్మవారి అనుగ్రహం అంటే అనుకోవాలి తప్ప పట్టుకోవడం కుదరదు. ఇక ఉదాహరణ చెప్పి నేను పూర్తి చేసేస్తాను. భగవాన్ రమణులు ఆశ్రమంలో ఉన్నారు ఒకసారి. ఆశ్రమం అంటే ఏముందండి, నాలుగు తడికిలును నాలుగు పైన ఆకులు వేశారు. దొంగలు వచ్చారు, దొంగలు వచ్చి తలుపు కొట్టారు. మేము లోపల ఉన్నవన్నీ ఎత్తుకుపోతాను తలుపు తీయండి అన్నారు, తలుపు బదలు కొట్టేస్తా ఉన్నారు. అంటే లోపల నుంచి చూసి రమణ మహర్షి అన్నారు, ఎందుకంటే తలుపు బదలు కొట్టడం ఎందుకండి, తీస్తాను రండి స్వాగతం, వచ్చి మీకు కావలసినవన్నీ పట్టుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు అన్నారు మేము అలా రాం, నువ్వెవరు వ్యామాయకుడివి, తలుపు తీస్తాను రమ్మంటాం ఏంటి, స్వాగతం అంటాం ఏంటి, మాకు వృత్తిలో ఒక తృప్తి ఉండాలి కదా. దొంగతనం అంటే తృప్తి ఎప్పుడు, మేము తలుపును పగలగొట్టి లోపలికి వస్తాయి. అందుకని బాబోయ్ బాబోయ్ అన్నారు, దొంగ దొంగ అన్నారు. మేము తలుపులు బదలగొట్టి లోపలికి వచ్చి నిన్ను నాలుగు తన్ని అన్ని ఎత్తుకుని పరిగెడతాం, అప్పుడు మాకు తృప్తి. అంటే ఆయన అన్నారు, నేను అలా పరిగెత్తాను, నేను అలా అరవను, మీరు ఈశ్వరుడు, తస్కరాణాం పతజే నమో నమో, మీరు ఈశ్వర రూపం దొంగ రూపంలో ఉన్న ఈశ్వరుడు, రండి మీకు స్వాగతం అన్నారు. మేము అలా రానన్నారు వాళ్ళు. మేము అలా రాకపోతే అయితే పగలగొట్టేయండి తలుపులను, పగలగొట్టేశారు. లోపలికి వచ్చారు, ఆయన నమస్కారం చేస్తూ నించున్నారు. నించుంటే ఎవరన్నా మూర్ఖుళ్ళే ఉన్నాడు పరిగెత్తలేండి, పరిగెత్తని చెప్పి కట్టి తీసుకుని ఆయన తొడల మీద కొట్టారు. ఇంతంతలా ఉన్న తట్లు తేలేదు. ఆయన నమస్కారం చేస్తూ నించున్నారు. నించున్న తర్వాత కనీసం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో మాకు తృప్తి అన్నారు. మీ తృప్తి అదైతే పెడతానని ఆయన మెల్లగా వెళ్ళి కూర్చున్నారు. ఆయనతో ఉన్న నలుగురు ఐదుగురు ఆయన దగ్గర కూర్చుని తొడల వంక చూశారు. ఆయన ఒక గోచి పెట్టుకుని ఉండేవారు. ఇంతంత తట్లు తేరిపోయి ఉన్నాయి. ఆ తట్లు వంక చూసి, భగవన్ని ఎలా కొట్టారండి మిమ్మల్ని, మీరు అనుమతిస్తే ఇప్పుడే చావ కొట్టేస్తామా దొంగలన్నారు.
అంటే ఆయన అన్నారు, నీవు ఆహారం తినేటప్పుడు నీ నాలుక నీ పళ్ళ మధ్యలో పడితే నీ పళ్ళు పీకించేసుకుంటావా అని అడిగారు. నాలుక నీదే, పళ్ళు నీవే, కాబట్టి ఓర్చుకుంటావు. ఈశ్వరుడేనయ్యా, వాడు అజ్ఞానంతో ఉన్నాడు. అయితే ఈశ్వర స్వరూపం కాడా, ఆయన్ని కొట్టడంటే ఆయన్ని కొడితే ఈశ్వరుణ్ణి కొట్టినట్టు, కాబట్టి అలా అనకూడదు, తప్పు అన్నారు. మీరు నాకు పూలదండ వేస్తే నాకు ఎలా ఉంటుందో వాళ్ళు కొట్టినప్పుడు నాకు అలాగే ఉందన్నారు. మహాజ్ఞాని అలా ఉంటాడు. విష్ఫులింగములకు సాక్షి, ఈ సాక్షిత్వం వరకు ఎలా ఎదుగుతావు అమ్మవారి యొక్క దేవసైన్యంతో అంటే, నువ్వు భండుడవని సిగ్గుపడడం వస్తే చాలు, మిగిలిన ఎత్తేయడం ఆవిడ ఎత్తేస్తుంది. సంపత్కరి అనుగ్రహం కురిపిస్తుంది, ఆవిడ దండనాథ అనుగ్రహం కురిపిస్తుంది, రాజశ్యామల అనుగ్రహం కల్పిస్తుంది, ఆఖరికి జ్వాలామాలిని క్షిప్త వస్తి ప్రాకార మధ్యగా. అదే చతుర్దశి తిథి నిత్య వల్ల మనకు వచ్చేటటువంటి అనుగ్రహం. చంద్రకాంతిలోంచి ఆవిడ అనుగ్రహం మనకి స్ఫుటంగా కురుస్తుండగా ఇవాళ ఈ నామం వరకు వెళ్లి తీరాలని పరిగెత్తాను. చాలు నాకు ఒక గొప్ప తృప్తి. రేపటి రోజున మహోత్కృష్టమైనటువంటి రోజు, ఉదయానికి పౌర్ణమి, మహామాఘి. కాబట్టి రేపు సాయంకాలం బాలానామానికి సంబంధించిన వైశిష్ట్యం చెప్తాను. అమ్మవారు సంతోషపడిపోయిందని గుర్తేమిటో తెలుసా అండి? బాలగానే కనపడుతుంది, బాలగా పూజ తీసుకుంటుంది. బాలగా పూజ తీసుకునేటప్పుడు వాళ్ళ అమాయకపు నవ్వులు, ఆ చిన్న పిల్లలు, వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్లు తల మీద పడితే చాలు, కోట్ల జన్మల పాపములు పోతాయి. రేపు బాలానామం వస్తోంది కాబట్టి ఉపన్యాసాన్ని తొందరగా పూర్తి చేసి రేపు ఇక్కడ ప్రత్యేక వేదిక వేస్తారు. ముగ్గురు బాలలకు అర్చన జరుగుతుంది, మూడు సత్యం. బాలలకి అర్చన చేసి ప్రసాదాన్ని, ఆ కాళ్ళు కడిగిన నీటిని అందరి మీద ప్రోక్షిస్తారు. విశేషించి సూర్యోదయానికి పౌర్ణమి తిథి, అంత మహోత్కృష్టమైన రోజు. కాబట్టి రేపు చక్కగా మనం అమ్మవారి యొక్క ఆ వైభవాన్ని అనుభవించి సంతోషించడముగాక.